ఓం శాంతి. ఈరోజు సద్గురువారం, రివైజ్ అవ్యక్త మురళి, డేట్ 9/10/71. రివైజ్ డేట్ 9/10/71, 9/10/1971. పవర్ఫుల్ వృత్తి సే సర్వీస్ మే వృద్ధి. పవర్ఫుల్ వృత్తి ద్వారా సర్వీస్లో వృద్ధి, సేవలో వృద్ధి. ఆజ్ ఏ సంఘటన్ కిస్ లక్ష్య సే ఇకట్టా హువా హే? సంఘటన్ మే ప్రాప్తి తో హోతీ హే, లేకిన్ ఆపస్ మే మిల్నే కా భీ లక్ష్య క్యా రఖా హే? కొంచెం నయా ప్లాన్ సోచా హే? ఈరోజు ఈ సంఘటన ఏ లక్ష్యంతో కలిశారు? సంఘటనలో ప్రాప్తి అయితే ఉంటుంది, కానీ పరస్పరంలో ఎందుకు కలుసుకున్నారనే లక్ష్యం కూడా ఉంటుంది కదా. ఏ లక్ష్యం ఉంచుకొని కలిశారు? ఏదైనా కొత్త ప్లాన్ ఆలోచించారా? క్యూంకి ఏ సంఘటనే సర్వశ్రేష్ఠ ఆత్మంకా వా సమీప ఆత్మంకా? ఎందుకంటే ఈ సంఘటన సర్వశ్రేష్ఠ ఆత్మల సంఘటన, సమీపాత్మల సంఘటన. సభీకి నజర్ సమీప ఓర్ శ్రేష్ఠ ఆత్మో కి ఊపర్ హే? అందరి దృష్టి సమీపాత్మలు, శ్రేష్ఠ ఆత్మలపైన ఉంటుంది. తో శ్రేష్ఠ ఆత్మకు సర్వీస్ మీ వాపనే సంఘటన మీ శ్రేష్ఠత ఆర్ నవీనత కైసే లాయ్ ఏ సోచనా హే? తో సభీ కౌన్సా సంఘటన దేఖే బాబా? సమీప ఆర్ శ్రేష్ఠ ఆత్మ? तो श्रेष्ठ आत्मों को सर्विस में व अपने संगठन में श्रेष्ठता और नवीनता कैसे लाएं, ये सोचना है. श्रेष्ठ आत्मलंटे सेवलो तम संगठनलो श्रेष्ठता नवीनता एला తీసుకురావాలనేది ఆలోచించాలి అని చెప్తున్నారు బాబా. नवीनता किसको कहा जाता है? नवीनता अर्थात ऐसा कोई सहज लेकिन पावरफुल प्लान बनाओ. जो वो पावरफुल प्लान पावर द्वारा आत्माओं को आकर्षित करें. नवीनता अंटे नवीनता देंटारो नवीनता अंटे सहजंगा उंडाली अदि, कानी पावरफुल प्लान अलांटिदि तयार चेयंडि. लांटि पावरफुल प्लान अंटे आ पावर द्वारा आत्मलकु आकर्षण कलगालि. ऐसा पावरफुल प्लान, ऐसा प्लान बनाओ जो दूर से ही आत्माओं को आकर्षण हो. दूर नुंडे आत्मलकु मी वेपु आकर्षण कलिगेला अलांटी प्लान तैयार चेयंडि. जैसे परवानी होती है तो क्षमा की आकर्षण परवानों को चाहे कितना भी दूर हो खींच लेती है. ఇలాగైతే దీప పురుగులు చూడండి, దీపం యొక్క ఆకర్షణ, దీప పురుగుల్ని ఎంతో దూరంగా ఉన్న దీప పురుగులను కూడా ఆకర్షించుకుంటుంది కదా. అలా ఎసే ఆత్మ ఒక ఆకర్షణ బాబాకి తరఫు. ఎస ప్లాన్ బనో ఆప్కే ద్వారా ఉన్నాయనా, బాబాకి తరఫ్ ఆకర్షణ ఆప్కే ద్వారా హో. వా కోయి తేజ్ అగ్ని జగి హుయి హోతి తో దూర్ సే హి ఉస్కా సేక్ అనుభవ్ హోతా హై. బాబా చెప్తున్నారు ఎలాగైతే దీపం దీప పురుగుల్ని ఆకర్షిస్తుంది కదా, లేదా తీక్షణమైన అగ్ని వెలుగుతుంది అనుకోండి, దూరం నుండి సెక అనుభవం అవుతుంది కదా, అగ్ని యొక్క సెక. సమస్తే యాకు అగ్ని హే, ఆ సెకతో ఇక్కడ అగ్ని ఉంది వేడి అనిపిస్తుంది కదా. వాయి బిల్కుల్ టండి టీజ్ చీజ్ కహే భీ హోతీ హే తో దూర్ సే హి ఉస్కి శీతలత కా అనుభవ్ ఆర్ ఆకర్షణ్ హోతా హే. అలాగే ఏదైనా పూర్తి చల్లని వస్తువు ఉందనుకోండి, అది కూడా దూరం నుండి దాని శీతలత యొక్క అనుభవం చేయిస్తుంది, శీతలత యొక్క ఆకర్షణ కలుగుతుంది.
इसी रीति से ऐसा अपना रूप और सर्विस की रूपरेखा बनाओ जो दूर से ही आकर्षण होती आत्मय समीप आती जाए। అలా మీ రూపము సర్వీస్ రూపురేఖలా తయారు చేసుకోవాలి అంటే దూరం నుండే ఆత్మల ఆకర్షింపబడి మీ సమీపానికి రావాలి. జసే వాయుమండలం మీ కోయి చీజ్ ఫెయిల్ జాతీ తో సరే వాయుమండలం మీ కాఫీ దూర్ తక్ ఉన్నా ప్రభావ ఛాయా హోతా హై. ఇలాగైతే వాయుమండలం ఏదైనా వస్తువు వ్యాపించింది అనుకోండి, దాని ప్రభావం చాలా దూరం వరకు దాని ప్రభావం కనిపిస్తుంది కదా, వ్యాపించి ఉంటుంది. ఇసే రీతి సే ఇతనే సబ్ సహజ యోగి వా శ్రేష్ఠ ఆత్మయే అప్నే వాయుమండల్ కో ఐసా రూహానీ బనాయే జో ఆస్ పాస్ కా వాయుమండల్ రూహానియత్ కే కారణ్, ఆప్ సబ్కే రూహానియత్ కే వాయుమండల్ కే కారణ్ ఆత్మాం కో అప్నీ తరఫ్ ఖీంచ్ లేయే వాయుమండల్. ఇలా శీతలత ఆకర్షిస్తుంది, వేడి ఆకర్షిస్తుంది అగ్ని, ఇలాగైతే దీపం ఆకర్షిస్తుంది దీప పురుగుల్ని. అలా మీరు ఇంతమంది సహజ యోగి శ్రేష్ఠ ఆత్మలు మీ అందరి వాయుమండలము ఆత్మిక స్థితి ఉండేలా తయారు చేసుకుంటే మీ చుట్టూ సమీపంగా వాయుమండలం అంతా ఆత్మిక స్థితి ఉన్న కారణంగా మీ చుట్టూ వాయుమండలంలో ఆ వాయుమండలం ఆత్మల్ని ఆకర్షించుకొని తీసుకురావాలి. వాయుమండలకు బనానికి ఎముకి కోన్సీ యుక్తి హే. అయితే మన చుట్టాలంటి వాయుమండలం తయారు కావాలంటే దానికి ముఖ్యమైన యుక్తి ఏంటి? వాయుమండలం కేసే బన్ సక్తా హే, వాయుమండలం ఎలా తయారవుతుంది? వృత్తిసే వాయుమండల్ బనానా హే, వృత్తి మన కంటిన్యూస్ జో థాట్స్కి ప్రోసెస్ చల్ రే సంకల్పంకి ఉస్కో వృత్తికైతే సంకల్పంకి చైన్ బని రేతేనా ఉస్కో వృత్తికైతే సంకల్పాలు చైన్ మాదిరిగా లింక్ అయ్యి కంటిన్యూస్ సంకల్పాల యొక్క ప్రోసెస్ ఏది నడుస్తుందో అది వృత్తి అంటారు. వృత్తి ద్వారా వాయుమండలం తయారు చేయాలి. జసే దేకో కోయికి అందరికి ఇస్కే ప్రతి వృత్తి మీ కోయి బాత్ ఆ జాతీ హే సంకల్పం మే తో ఆప్ లోగ్ క్యా కేతే హో, వాయుమండల్ మే మేరే ప్రతి యే బాత్ హే ముజే ఏసా లగ్ రహా హే. వాయుమండల్ కా ఫౌండేషన్ వృత్తి హే. ఇలా అయితే ఎవరిలోనైనా ఎవరి పట్ల ఏదైనా వృత్తి దా అంటే విషయం కూర్చుండిపోయింది అనుకోండి, వాళ్ళ వృత్తిలో ఎవరి పట్ల అయినా మీరేమంటారు అప్పుడు వాయుమండలం అది మనకి తగులుతుంది కదా, వాయుమండలం అనండి వైబ్రేషన్ అనండి, అప్పుడు ఏమంటారు ఈ వాయుమండలంలో ఇక్కడ ఉండే వాతావరణంలో నా పట్ల ఈ విషయం ఉంది వ్యాపించి అని అనిపిస్తుంది అని మీకు ఫీల్ అవుతుంది కదా అంటారు కూడా బయటకి. అంటే మన అక్కడ ఆ వాయుమండలం అది మనకి ఎలా టచ్ అయింది, దానికి ఫౌండేషన్ వృత్తి. వాయుమండలం తయారవడానికి ఫౌండేషన్ వృత్తి. తో వృత్తియకు జబ్ తక్ పవర్ఫుల్ నహి బనాయా హై తబ్ తక్ వాయుమండల్ మే రూహానియత్ వా సర్వీస్ మే వృద్ధి జో చాతీ హే వో నహి హో సక్తి. కాబట్టి మన వృత్తి ఎంతవరకు పవర్ఫుల్గా తయారు చేసుకోలేదో అంతవరకు మన చుట్టూ వాయుమండలంలో ఆత్మిక స్థితి నిండడం కానీ రూహానియత్ అనేది మరియు మనం చేసే సర్వీసుల వృద్ధి ఏది కావాలనుకుంటున్నాం అది జరగడం కానీ జరగదు. వాయుమండలంలో రూహానియత్ రాదు, సర్వీసులో వృద్ధి జరగదు. ఎప్పుడు వృత్తి పవర్ఫుల్గా తయారు కాకపోతే. అగర్ బీజ్ పవర్ఫుల్ హోతా తో వృక్ష భీ పవర్ఫుల్ హోతా హే. తో బీజ్ హే వృత్తి ఉస్సే హీ అప్నీ వ సర్వీస్ కి వృద్ధి కర్ సక్తి హో. బీజము పవర్ఫుల్గా ఉంటే వృక్షము కూడా పవర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ బీజము అంటే వృత్తి, దాని నుండి మీ యొక్క సేవ మీ స్థితి మరియు సర్వీస్ వృద్ధి చెందుతుంది.
వృత్తి ద్వారానే, వృత్తి బీజం కదా. వృత్తి కాదా వృద్ధి కాదా వృత్తియే. స్వస్థితి వృద్ధి చెందాలన్నా, సేవల వృద్ధి కావాలన్నా వృద్ధికి ఆధారం వృత్తి. ఆడు వృత్తి మీ క్యా భర్నా హై జిస్సే వృత్తి పవర్ఫుల్ హోజాయ్. మరియు మన వృత్తిలో ఏం నింపుకోవాలి పవర్ఫుల్ వృత్తి తరవాలంటే? ఏకి బాతేకి వృత్తి మీ హర్ ఆత్మకి ప్రతి రేహం వ కళ్యాణ్కి వృత్తి రేహే. ఒకే విషయం ఉండాలి మన వృత్తిలో ప్రతి ఆత్మ పట్ల. దయా మరియు కళ్యాణం యొక్క వృత్తి ఉండాలి. రేహం వ కళ్యాణ్కి వృత్తి రేహే. తో ఆటోమేటికలీ ఆత్మకి ప్రతి వృత్తి హునేకి కారణ ఉన్ ఆత్మకు ఆప్ లోకి రహం వ కళ్యాణ్ కా వైబ్రేషన్ పహుంచేగా. ఆటోమేటిక్గా ఆత్మల పట్ల మీలో దయా అనే వృత్తి ఉన్న కారణంగా ఏమవుతుంది, ఆ ఆత్మలకి మీలో ఉన్న దయ, మీలో వారి పట్ల కలిగిన కళ్యాణం యొక్క భావాలు వైబ్రేషన్స్ చేరుతూ ఉంటాయి. జో మరి అందర్ ప్రేమే కళ్యాణ్కి భావన ఆత్మకి ప్రతి ఓ వైబ్రేషన్ పహుంచేగా ఆటోమేటికలీ. జసే రేడియో కా ఆవాజ్ కసే ఆతా హై, వాయుమండల్ మే జో వైబ్రేషన్ హోతే ఉన్కో క్యాచ్ కర్తే హై. వైర్లెస్ ద్వారా వైబ్రేషన్ క్యాచ్ కర్తే హై. తో ఏ సబ్ సైన్స్ ద్వారా ఏక్ దో కి ఆవాజ్ కో క్యాచ్ కర్ సక్తే హై, వా సున్ సక్తే హై దూర్ సే. तो वो है वायरलेस द्वारा और ये है रूहानी पावर द्वारा. बाबा చెప్తున్నారు ఎలాగైతే రేడియో ధ్వని ఎలా వస్తుంది, వాయుమండలంలో వైబ్రేషన్స్ తరంగాలు, వైబ్రేషన్ అంటే తరంగాలు అంటారు, వాయుమండలంలో తరంగాలు ఉంటాయి కదా, ఆ తరంగాలు క్యాచ్ చేస్తాయి ధ్వనిని. వైర్లెస్ సిస్టమ్ ద్వారా తరంగాలు క్యాచ్ చేస్తుంది రేడియో. ఇదంతా సైన్స్ ద్వారా ఒకరి ధ్వని ఒకరు క్యాచ్ చేసి వినగలుగుతున్నారు రేడియో ద్వారా. అది వైర్లెస్ సిస్టమ్ ద్వారా. మరి ఇది ఆత్మిక పవర్ ద్వారా వృత్తికి జో వైబ్రేషన్ ఫెల్తా హై. ఏ రూహానీ పవర్ ద్వారా దూసరం కో అనుభవకరాతే హం. ఏ భీ అగర్ వృత్తి పవర్ఫుల్ హే తో వృత్తి ద్వారా వైబ్రేషన్ జో హోగా వో ఉస్ ఆత్మా కో ఏసే హీ స్పష్ట అనుభవ హోగా జేసే రేడియో కా స్విచ్ ఖోల్నే సే స్పష్ట ఆవాజ్ సున్నే మే ఆతా హై. ఏసే హమారీ వృత్తి సే జో వైబ్రేషన్ పహుంచతా హై స్పష్ట ఉన్కో టచ్ హోగీ రహంకి కళ్యాణ్కి భావన. బాబా చెప్తున్నారు మీ వృత్తి పవర్ఫుల్గా ఉంటే మీ వృత్తి ద్వారా వైబ్రేషన్ అనేది వ్యాపిస్తుందో, రేడియో స్విచ్ ఆన్ చేస్తే ఎలా స్పష్టంగా ధ్వని వస్తుందో అలాంటి స్పష్టంగా అనుభవం అవుతుంది వారికి. మీ వృత్తి ద్వారా వచ్చే వైబ్రేషన్ స్పష్టంగా టచ్ అవుతాయి. आजकल टेलीविजन द्वारा भी एक्ट आवाज को स्पष्ट जान सकते हैं. ऐसे ही आप वृत्तियों द्वारा बहुत सर्विस कर सकते हो. जैसे टेलीविजन व रेडियो की स्टेशन एक ही स्थान पर होती हुई भी कहां कहां वो पहुंचता है, ऐसे ही वृत्ति में इतनी पावर होनी चाहिए जो कहाँ भी बैठे लेकिन जितनी पावरफुल स्टेज उतना दूर तक पहुँच जाता है वाइब्रेशन. बाबा చెప్తున్నారు ఈ రోజుల్లో టెలివిజన్ ద్వారా యాక్షన్ ధ్వని స్పష్టంగా తెలుసుకోగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం. అలాగని మీ ఇప్పుడు వృత్తుల ద్వారా, వృత్తి ద్వారా చాలా సర్వీస్ చేయొచ్చు మీరు.
టెలివిజన్ లేదా రేడియో స్టేషన్ ఒకే స్థానంలో ఉంటూ కూడా ఎక్కడికెక్కడికో ఆ ధ్వని చేరుతుంది. ఆ వైబ్రేషన్ వైబ్రేషన్తో దృశ్యం చేరుతుంది, ధ్వని చేరుతుంది. అలానే మీ వృత్తిలో ఎంత పవర్ ఉండాలంటే మీరు ఎక్కడ కూర్చున్నా కానీ మీ స్థితి ఎంత పవర్ఫుల్ ఉందో ఇక్కడ నుండి అంత దూరం వరకు అది చేరిపోతుంది. రేడియో టీవీ వాటికన్నా ఇంకా చక్కగా దూరం వరకు చేరే అటువంటి పవర్ఫుల్ వృత్తి ఉండాలి. సమజ్ మే ఆ రేనా? ఇతనా వృత్తి మే పవర్ హోనా తో ఆప్ కహా భీ బేటే లేకిన్ జితనీ పవర్ఫుల్ స్టేజ్ ఉత్నా దూర్ తక్ పహుంచ్ జాతా వైబ్రేషన్ ఏక్ జగా బేటే భీ. ఇసీ రీతి సే జిస్ ఆత్మా కీ వృత్తి జితనీ పవర్ఫుల్ హై ఉత్నా ఏక్ స్థాన్ పర్ చార్ వృత్తి ద్వారా ఆత్మాం కో ఆకర్షణ్ కరేంగీ. అభీ యే సర్వీస్ చాహియే. ఈ రీతిలో ఏ ఆత్మ యొక్క వృత్తి ఎంత పవర్ఫుల్గా ఉంటుందో వారు అంతే ఒక స్థానంలో ఉంటూ నలువేపుల వృత్తి ద్వారా ఆత్మల్ని ఆకర్షించుకునే సేవ చేయగలరు. ఒకే స్థానంలో ఉంటూ నలువేపులో ఉన్న ఆత్మల్ని ఆకర్షించే సేవ చేయగలరు. పవర్ఫుల్ స్టేజ్ ఉంటే వృత్తిలో అవి ఏ సర్వీస్ చెయ్యి. ఇప్పుడు ఈ సర్వీస్ కావాలి. ఒక జాగాలో కూర్చొని అటువంటి ఆత్మిక వైబ్రేషన్స్ పవర్ఫుల్ వైబ్రేషన్స్ మీ వృత్తి ద్వారా వాయుమండలంలోకి పంపిస్తే దీపం వైపు దీపం పురుగులు వచ్చినట్టు ఆత్మలందరూ ఆకర్షిస్తారు. ఏక్ జగా బేట్కర్ అప్ని ఆత్మిక్ స్థితి బనాకి రూహానియత్కి స్థితి పవర్ఫుల్ వృత్తి బనాకి వాయుమండలేసి పవర్ఫుల్ బనాయి తో క్షమాకి ఉపర్ పర్వాణియాకి గిరితేనే ఏసే ఆత్మయే ఆకర్షిత ఓకే ఆయంగి. ఏ సర్వీస్ చెయ్యి, ఈ సర్వీస్ కావాలి ఇప్పుడు అంటున్నారు బాబా. వాణి ఒడి వృత్తి దోనూ సాసా చెయ్యి. వాణి ద్వారా వృత్తి ద్వారా రెండు ఒకేసారి సేవ జరగాలి. హోతా క్యా హే జబ్ వృత్తి ద్వారా సర్వీస్ కర్తే తో వాణి నహీ చల్తి. ఆ జబ్ వాణి ద్వారా సర్వీస్ కర్తే తో వృత్తికి పవర్ కమ్ హోతి. కానీ జరుగుతున్నది ఏంటంటే వృత్తి ద్వారా సేవ జరిగినప్పుడు మాట్లాడడం అనేది రాదు, అందులోనే ఉండిపోతారు వృత్తి పవర్ఫుల్ వృత్తి వైబ్రేషన్ ఇవ్వడంలో. మరియు మాటల్లో వచ్చి వాణి ద్వారా సర్వీస్ చేసినప్పుడు వృత్తి యొక్క పవర్ తగ్గిపోతుంది. లేకిన్ హూనా క్యా చాయే, జైసే ఆజకల్ సినిమా అథవా టీవీ మే యాక్ట్ భీ ఆవాజ్ భీ దోనో సాసా చల్తా హై. దోనో కార్య సాసా చల్తా హై నా. ఇస్మే భీ ప్రాక్టీస్ హో తో వృత్తి ఔర్ వాణి దోనోకి ఇకట్టి ఇకట్టి సర్వీస్ హో బాబా చెప్తున్నారు. కానీ ఏం జరగాలి, జరుగుతుంది ఇది. వృత్తి ఉంటే వాణి సేవ జరగట్లేదు, వాణి సేవ జరిగితే వృత్తి యొక్క పవర్ తక్కువ ఉంటుంది. కానీ జరగాలి ఏంటి, ఎలా ఉండాలి? ఈ రోజుల్లో లేకపోతే సినిమా లేదా టీవీలో చూడండి, యాక్షన్ కూడా ఉంటుంది, ధ్వని కూడా రెండు కంబైన్డ్గా వస్తుంటాయి కదా. అలానే రెండు కార్యాలు తోడుతోడుగా నడవాలి, వృత్తి వాణి, వాణి యాక్షన్, వాణి ధ్వని వృత్తి యాక్షన్ అనుకోండి. రెండు కంబైన్డ్గా జరగాలి సర్వీస్. జాదా వాణి మీ అనేకే కారణ జో వృత్తి ద్వారా వాయుమండలకో పవర్ఫుల్ బనా సక్తే ఓ నిహి కర్పాతే. ఎక్కువ వాచాల వచ్చిన కారణంగా వృత్తి ద్వారా వాయుమండలాన్ని పవర్ఫుల్గా ఏదైతే తయారు చేయాలో అది చేయలేకపోతూ ఉంటారు. సిర్ఫ్ వాణి హోనేకి కారణ ఉస్కి పవర్ ఇతని సమయ తక్ చల్తే జీతన సమయ సమ్ముఖ వా సమీపే సున్రే ఉత్న సమయ తక్. కేవలం వాణితోనే సర్వీస్ చేస్తే దాని పవర్ ఎంతవరకు పనిచేస్తుంది అనుభవం అవుతుందంటే వారు మన సమ్ముఖంలో సమీపంలో కూర్చొని విన్నంతవరకు మన పవర్ వారి పైన పనిచేస్తుంది, టెంపరీ.
वृत्ति वाणी से सूक्ष्म है ना, तो सूक्ष्म का प्रभाव जास्ती पड़ेगा। वृत्ति अनेది కన్నుండి వచ్చేది పవర్, వాణి కన్నా సూక్ష్మమైంది, సూక్ష్మమైన దాని యొక్క ప్రభావం ఎక్కువ పడుతుంది కదా, పవర్ ఎక్కువ ఉంటుంది కదా, జో సూక్ష్మ హే ఉస్కా పవర్ జ్యాదా హోతా హే నా, మోటే రూప్ కా ప్రభావ్ కమ్ హోగా। వాణి అనేది మోటా రూపంలో బయట కనిపించే సేవ, దాని ప్రభావం తక్కువ పడుతుంది। తో సూక్ష్మ పవర్ భీ హో ఆర్ స్థూల్ భీ హో, వాణి భీ హో సూక్ష్మ అందర్ సే పవర్ భీ ఉన్కో టచ్ హోవే। వాణి స్థూల సేవ కూడా జరగాలి, అలాగే సూక్ష్మంగా పవర్ కూడా వాళ్ళకి టచ్ అవ్వాలి మీ నుండి। దోనో పవర్ సే వృత్తి హో ఎసా కుచ్ అనొక పందిక ఇది। సూక్ష్మమైనటువంటి పవరు స్థూల సేవ రెండు జరిగేలా వృత్తి ఉండాలి, అలాంటి అద్భుతం ఏదైనా చూపించండి అని చెప్తున్నారు బాబా। అభి మహాన్ అంతర్ దిఖాయి నహీ దేతా హై, ఏక స్టేజ్ పర్ దోనో ప్రకార్ కి ఆత్మాయి ఇకట్టి విరాజమాన్ హో తో జనతా కో మహాన్ అంతర్ దిఖాయి దే। ఇప్పుడు మహాన్ ఆంతర్యం కనిపించట్లేదు ఒకే స్టేజ్ పైన, రెండు రకాల ఆత్మలు కూర్చుంటే బయట వారు మనము, ఆ తేడా ఏది కనిపించారో వారికి మీకు మధ్య బహర్కెలోకి పెట్టే ఏకే స్టేజ్ పర్ అంబి పెట్టే తో ఓ అంతర్దిక ఇది హమారా ఔర్ ఉన్కే బీచ్ మే అభి దిఖాయి నహీ దే రే బాబా బోల్ రే। సాక్షి హోకర్ దేఖో తో మహాన్ అంతర్ దిఖాయి దేతా హై, సాక్షిగా ఉండి చూడండి ఆ మహాన్ తేడా అనేది కనిపిస్తుందా అని। జసే కోయి బహుత్ పవర్ఫుల్ చీజ్ హోతీ తో దూసరీ చీజోం కా ఎఫెక్ట్ ఉస్కే ఊపర్ నహీ హోతా హై। యహాన్ భీ అగర్ స్థూల్ స్టేజ్ పర్ అప్నీ సూక్ష్మ పవర్ఫుల్ స్టేజ్ హై, స్థూల్ స్టేజ్ పర్ బైఠతే సమయ తో దూసరే భలే కితనా భీ పవర్ఫుల్ బోలే లేకిన్ వాయుమండల్ మే ఉన్కా ప్రభావ నహీ పడ్ సక్తా, క్యూంకి బోలీ పవర్ఫుల్ హై ఉన్కా। బాబా చెప్తున్నారు పవర్ఫుల్ వస్తువు ఏదైనా ఉంటే వేరే వస్తువు దానిపైన ప్రభావం వేయలేదు కదా, అలాగే ఒకవేళ స్థూలమైన స్టేజ్ పైన మీరు కూర్చోవలసి వచ్చి కూర్చున్న లోపల సూక్ష్మమైన పవర్ఫుల్ స్టేజ్ మీద ఉంటే భలే మీతో కూర్చున్న వేరే వాళ్ళు ఎంత పవర్ఫుల్గా స్పీచ్ ఇచ్చినా మాట్లాడినా వాయుమండలంలో వారి ప్రభావం అయితే పడే అవకాశం ఉండదు। జసే యాదగారు రూప్ మీది కాతే స్థూల్ ఎదుగా రూప్ ఏక తరఫ్ తీరాయా ఆర్ రాస్తే మీ ఉన్కు కట్ దియా, తీర్ నిక్లా ఆర్ వహాయి ఖతమ్ కర్ దియా। ఏ వృత్తి సిహి వాయుమండల్ కో పవర్ఫుల్ బనా సక్తి హో। ఎలాగైతే స్మృతి చిహ్న కథల్లో చూపిస్తారు యుద్ధ స్థలంలో ఒక బాణం వచ్చింది దానికి ఇంకో బాణం వెళ్ళి కట్ చేసేసింది, అలా ఏంటంటే వారు ఎంత పవర్ఫుల్గా మాట్లాడినా దూసరా ఇంత పవర్ఫుల్ బోలే లేకిన్ హమారి వైబ్రేషన్ ఉస్కో కట్ రా, అందరికి హమారి పవర్ఫుల్ స్టేజ్కి వైబ్రేషన్ ఏ బహార్ దిక్ రా హై జాదా। మనం మాట్లాడేది తక్కువైనా వాళ్ళు పవర్ఫుల్గా ఎంత మాట్లాడినా వేరే సాధారణ ఆత్మలు మన పవర్ఫుల్ వృత్తి వాయుమండలం వెళ్ళి దాన్ని కట్ చేస్తుంది, మనది బయటకు ఎక్కువ కనిపిస్తుంది, బాణాన్ని బాణం అక్కడక్కడ ఎలా దాని ప్రభావాన్ని కట్ చేసేస్తుందో అలా వారి మాటల ప్రభావం కట్ అయిపోతుంది, మీ వృత్తి వైబ్రేషన్ యొక్క ప్రభావం సభలో కనిపిస్తుంది పవర్ఫుల్ వృత్తి ఉంటే। కాబట్టి వృత్తి ద్వారానే వాయుమండలాన్ని పవర్ఫుల్గా తయారు చేయగలరు మీరు మాటల కంటే బోల్ సేబి జదా వృత్తి సహి వాయుమండల్ కో పవర్ఫుల్ బనా సక్తే హో। అభి కహా కహా అప్నీ స్టేజ్ కి కమీ హోనే కే కారణ అప్నీ స్టేజ్ పర్ అన్య ఆత్మోం కా ప్రభావ వాయుమండల్ పర్ పడతా హై, క్యూ కారణ క్యా హై। ఇప్పుడు అక్కడక్కడ మీ స్థితిలో లోపం ఉన్న కారణంగా మీ స్టేజ్ పైన మీరే ఇతర ఆత్మలతో కూర్చున్నప్పుడు మీ ప్రోగ్రామ్స్లోనే వేరే గెస్ట్లు వస్తారు కూర్చుంటారు,
ఆ ఆత్మల ప్రభావం వాయుమండలం మీద పడిపోతూ ఉంటుంది. ఎందుకు? కారణం ఏంటి? వృత్తి ద్వారా ఆత్మకు రూహానియత్గా గిరా నీ డాల్ సక్తి హో. జసే కోయి భీ ఆత్మ కో పకడనా హోతా తో గిరా వైసా డాలతే జో నికల్ హీ నీ సకే. మన స్టేజ్ మీద మన ప్రోగ్రామ్స్లోని వృత్తి ద్వారా ఆత్మల చుట్టూ ఆత్మిక వాయుమండలాన్ని వలయాన్ని వేయలేకపోతున్నారు. ఇతర ఆత్మలు ఎవరు? సాధారణ ఆత్మలు ఉన్నారు, వాళ్ళ ప్రభావం ఎందుకు పడిపోతూ ఉంటుంది? ఎవరైనా పట్టుకోవాలంటే ఆత్మనైనా వలయము వేయాలి, వాళ్ళు బయటకి వచ్చేయకుండా. వృత్తి ద్వారా రూహానేతగా గేరా వాయుమండలం ఏం డాల్నేసి కోయి భీ ఆత్మ రూహాని ఆకర్షణసే బాహర్ నహి నికల్ సక్తి అభి ఏసీ సర్వీస్ చాయే. వృత్తి ద్వారా ఆత్మిక వలయాన్ని చుట్టేమా అన్నట్టు వాయుమండలం మీరు వేస్తే ఆత్మలపైన ఏ ఆత్మ కూడా మీ నుండి వచ్చే ఆత్మిక స్థితి యొక్క వైబ్రేషన్స్ ఆత్మిక ఆకర్షణ నుండి బయటికి రాలేరు. దాన్ని అలా పట్టుకుని బాబా దగ్గర కూర్చో తెచ్చిపెట్టే సేవ అవుతుంది. ఇప్పుడు ఈ సర్వీస్ కావాలి గిరావడాలా ఒక ఇంచుకి ఆగాయి ఏ సర్వీస్ అయ్యి మీ వృత్తితో వాయుమండలం తయారే దాంతో వాళ్ళు అట్రాక్ట్ అయ్యి వచ్చి కూర్చున్నారు. అభి ఏ సర్వీస్ అయ్యి 71 మీ బోలా బాబా తో అప్ కీర్తనం ఉన్నా చెయ్యి. 71లో చెప్పిన మహావాక్యాలు ఇవి. మరి ఇన్నాళ్ళకి ఇంకా ఎంత స్థితి వచ్చింది అది కూడా ముందు చెప్తున్నారు బాబా. క్యూంకి ఓ కరామత్ దేఖ్నే కో హిరే హుయే నా లోగ్ తో సబ్ సోచ్తే కోయి కరామత్ దిఖావే. గారడీలు చూసే అలవాటు పడిపోయి ఉన్నారు కదా. అభితో తోడో కమ్ హువా సొసైటీ మే క్యూంకి సైన్స్ కి బడావా జ్యాదా హువా తో సమజ్ గే ఓ కరామత్ క్యా హై జాదూ క్యా కర్తే రిద్ధి సిద్ధి కా కైసే కర్తే యే థోడా జ్యాదా నాలెడ్జ్ బఢ్ గయి. అభి లోగ్ ఉస్మే నహీ జా రహే తో పెహలే జమానే మే తో పూచ్తే థే హమారే బాబా యే నికాల్తే యే నికాల్తే దీపోతి నికాల్తే యే నికాల్తే ఆప్కే బాబా క్యా నికాల్తే హమ్ జబ్ ఛోటే థే నా జ్ఞాన్ సునాతే థే తో ఐసా భీ క్వశ్చన్ కర్తే థే యహాన్ ఐసా కుచ్ నికాల్తే కరామత్ దిఖాతే కే. తో బాబా బోల్ రహే క్యూంకి వో కరామత్ దేఖ్నే కో హిరే హుయే నా తో సబ్ సోచ్తే కోయి కరామత్ దిఖావే. రిద్ధి సిద్ధి శక్తులతో గారడీలకి అలవాటు పడిపోయి ఉన్నారు కదా. ఏదైనా అలాంటి గారడీ చూపించాలని ఆలోచిస్తుంటారు వాళ్ళు. అప్పట్లో అలా, ఇప్పుడు సొసైటీలో అయితే అది ఎక్కువ ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు గారడీలు చూడడానికి. ఆ నాలెడ్జ్ పెరిగిపోయింది గారడీలు ఎలా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు అనేది. అప్పట్లో అయితే అడిగేవారు, మీ బాబా ఏం చూపిస్తారు, మా బాబా వీవో తీస్తారు, లింగం తీస్తారు, అది తీస్తారు, మీ బాబా ఏం చూపిస్తారు అని. లేకిన్ యహ కరామత్ కే బజాయ్ కమాలియత్ దిఖానే. ఇక్కడ గారడీలు చూపించడం కాదు, అద్భుతాలు చూపించాలి మీరు. ఉన్హోంకి హే రిద్ధి సిద్ధి ద్వారా కరామత్, ఆర్ ఆప్ లోగోం కా హై వృత్తి ద్వారా కమాలియత్ దిఖానా. వారిది రిద్ధి సిద్ధి ద్వారా గారడీలు, మరి మీరు చూపించాల్సింది వృత్తి ద్వారా అద్భుతాన్ని చూపించాలి. అభి కొయి కమాలియత్ దిఖాతే ఉన్హోంకు విశిష్ట అనుభవ జరుగు హోనా చెయ్యే. ఇప్పుడు కొంతమంది అద్భుతం చూపిస్తున్నారు, వారికి విశేషత యొక్క అనుభవం తప్పకుండా అవ్వాలి. హోతా క్యా హే కి ఆత్మక అల్పకాలిక ప్రభావ కహా కహా పడ జాతా హే. ఉన్హోంకో నోట్ కర్తే హో యే కైసే కర్తే యే కైసే బోల్తే హే. ఇసీ కారణ అప్నీ అథారిటీ కా జో ఫోర్స్ హోనా చెయ్యే వో దూసరే తరఫ్ దృష్టి జానేసే కమజోర్ హో జాతా హే. క్యూంకి ఆప్కా దూసరే తరఫ్ దృష్టి జా రహే, ఇన్కా అచ్చా హై, ఇన్కా బోల్నా అచ్చా హై, కైసే బోల్తే క్యా కర్తే దూసరే కే ఊపర్. ఇస్ కారణ సే ఆప్కా అథారిటీ కో ఆప్ షో కర్నే మే ఫోర్స్ కమ్ హో రహే. బాబా బోల్ రహే హోతా క్యా హై కి ఆత్మాం కా
अल्पकाल का प्रभाव कहाँ कहाँ पड़ जाता है, उन्हों को नोट करते हो, ये कैसे करते, ये कैसे बोलते हैं। इसी कारण अपनी अथॉरिटी का जो फोर्स होना चाहिए वो दूसरे तरफ दृष्टि जाने से कमजोर हो जाता है। కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది సేవలో అంటే, అక్కడక్కడ ఆత్మల యొక్క అల్పకాల ప్రభావం పడిపోతుంది అంటున్నారు బాబా. ఎందుకు? ఎందుకంటే మీరు వారి ప్రభావాన వచ్చి అది నోట్ చేస్తూ ఉంటారు మీ బుద్ధిలో. ఏమని వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, అటువంటి దృష్టి మీది వెళ్ళిపోవడం వలన, మీరు వేరే ప్రభావాల్లోకి వెళ్ళడం వలన మీలో ఉన్న అథారిటీ యొక్క ఫోర్స్ ఏదైతే కనిపించాలో అది వేరే వైపు మీద దృష్టి వెళ్ళడం వల్ల కనిపించట్లేదు, బలహీనమైపోతుంది అని చెప్తున్నారు బాబా. ఈ ఫోర్స్ బలహీనమైపోతుంది. ఇంకే ఏపి బడా సూక్ష్మ నియమే, ఎందుకంటే ఇది కూడా చాలా సూక్ష్మ నియమము. अरे शिव की याद रहेगी तब आँखों में समाया वो होगा, हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा, यहाँ ఏ పని నడుస్తుంది.
మీ దృష్టి ఇతరుల వైపు వెళ్తుంది. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు అని. అందువల్ల మీ అథారిటీ యొక్క ఫోర్స్ ఇతరులకి అనుభవం కావట్లేదు. మీ అథారిటీ అనేది కనిపించట్లేదు. క్యూంకి ఏ బి బడా సూక్ష్మ నియమ హే, ఎందుకంటే ఇది కూడా చాలా సూక్ష్మ నియమం. జబ్కి వాయిదాయికి వృత్తి మే సున్నే మే దేఖనే మే సోచనే మే ఏకే సివాయ్ ఔర్ కోయి నహీ. ఫిర్ ఆత్మాకే ప్రభావ బుద్ధి మే రఖతే హుయే వా ఆత్మాకే ప్రభావ దేఖతే హుయే కర్నా ఔర్ ఆత్మాకు ఏక బాబాకే సివాయ్ దూసరా కోయి నహీ ఐసా ఆప్నే వాయిదా కియా. ఫిర్ దూసరీ దూసరీ ఆత్మాకే ప్రభావ బుద్ధి మే రఖతే హుయే వా ఆత్మాకే ప్రభావ దేఖతే హుయే కర్నా ఏ భీ సూక్ష్మ మే లింక్ టూట్ జాతీ హే. జసి శురు శురు మే మస్త్ ఫకీర్ రమతా యోగీ థే. ఇది కూడా సూక్ష్మ నియమం. మీరు జ్ఞానంలో వచ్చి వాగ్దానం ఏం చేశారు, వృత్తిలో, వినడంలో, చూడడంలో, ఆలోచనలో ఒక్క పాప తప్ప ఇంకెవరు లేరు అని, ఇంకెవరిని చూడమని. కానీ ఇతర ఆత్మల్లో ఏమైనా విశేషత అనిపించినప్పుడు మీరు ఆ ప్రభావంలో బుద్ధిని ఉంచుతున్నారు, ఇతర ఆత్మల ప్రభావాన్ని చూస్తూ కర్మ చేస్తున్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారని. ఇది కూడా సూక్ష్మంగా లింక్ తెగిపోతుంది మీది బాబాతో. జేసే శురు శురు మే మస్త్ ఫకీర్ రమతా యోగితే. అప్నీ నాలెడ్జ్కి పవర్కు ప్రత్యక్ష కర్ణే మే సమర్థతే. ఆదిలో మస్త్ ఫకీర్ల రమతా యోగిగా ఉండేవారు బ్రహ్మా బాబా కే పాస్ ఇతని బచ్చి తపస్యా కర్తే తే యోగ కసే తే ఉస్ సమయ. అప్నీ నాలెడ్జ్కి పవర్కు ప్రత్యక్ష కర్ణే మే సమర్థతే. మన జ్ఞానం యొక్క పవర్ని ప్రత్యక్షం చేయటంలో సమర్థలుగా ఉండేవారు వారు. ఓ సమర్థి హోనేకే కారణ ఫస్ట్ రచన బి సమర్థు హుయి. అటువంటి సమర్థత ఉన్న కారణంగా అప్పట్లో బాబా దగ్గర తయారైన వారు, వారి ద్వారా జ్ఞానం తీసుకున్న ఫస్ట్ రచన కూడా సమర్థులు తయారయ్యారు. దాదియా ఇతని సమర్థితి తో దాదియా ద్వారా బనీ హుయి రచన. ఓ కితనా ఉన్కి వృత్తి పవర్ఫుల్ థి దాదియోంకి. మస్త్ ఫకీర్ జో జ్ఞాన్ సమజ్ మే ఆయా బస్ ఇస్కో పాలిష్ కర్కే ఇసే కవర్ కర్కే కుచ్ నహీ డైరెక్ట్ నాలెడ్జ్ దేనే కి ఇత్ని సమర్థి థా దాదియో మీ తో ఉన్సే నిక్లే జగదీష్ మే రమేష్ మే సే సబ్ ఉన్కే బాద్ మే జో రచన బనీ ఫస్ట్ రచన భీ సమర్థ హుయి ఔర్ సబ్కి రచన ఔర్ అబ్కి రచన ఫస్ట్ రచన కి మాఫిక్ సమర్థ హై. వాళ్ళంతా సమర్థులుగా ఉండేవారు జ్ఞానం ప్రత్యక్షం జ్ఞానం యొక్క పవర్ని ప్రత్యక్షం చేయటంలో. అంత సమర్థత ఉన్న కారణంగానే వారి ద్వారా తయారైన ఫస్ట్ రచన కూడా సమర్థులే తయారయ్యారు. మరి ఇప్పుడు రచన ఇప్పుడు తయారయ్యేవారు ఫస్ట్లో ఉన్నవారి మాదిరిగా సమర్థులుగా ఉన్నారా? చాహే కితనా భీ ఉమంగ్ ఆతే హే లేకిన్ పెహ్లీ రచన జో సమర్థితి అబ్ వో నహీ హే. భలే సేవ యొక్క ఉత్సాహం ఎంతైనా ఉండొచ్చు ఇప్పుడు వచ్చేవారిలో, కానీ మొదటి రచనలో ఏదైతే సమర్థత ఉండేదో మొట్టమొదట వచ్చిన వారిలో ఇప్పుడు అటువంటి సమర్థత లేదు. నాలెడ్జ్కి అనుభవీతో ఆప్ దిన్ ప్రతిదిన్ బన్ రహే హో లేకిన్ పవర్ఫుల్ స్టేజ్ జో పెహ్లీ థీ వో హే ఓ నిర్భయత హే ఓ అథారిటీకే పోల్ పెళ్ళి చేసి అభి హే. జ్ఞానం యొక్క అనుభవి అయితే రోజు రోజు అయిపోతున్నారు అందరూ. ఇప్పుడు వచ్చే రచన బాగా జ్ఞానం చెప్పేవారు, బాబా కన్నా మమ్మ కన్నా కూడా బాగా చెప్పగలిగేవారు ఉన్నారు. రోజు రోజుకి అనుభవి అయిపోతున్నారు. కానీ పవర్ఫుల్ స్థితి ఏదైతే మొదట్లో వారిలో ఉండేదో అది ఉందా? ఏదైతే ఆ నిర్భయత ఉండేదో దాదిల్లో అది ఉందా? ఆ అథారిటీతో కూడిన మాటలే మొదట్లా ఇప్పుడు రావట్లేదు పిల్లలు.
जैसे कभी कभी कोई चीज को ज्यादा रिफाइन करते हैं तो रिफाइन भले हो जाती है लेकिन पावरलेस हो जाती है। आजकल की चीजों में रिफाइन होते भी फोर्स है, तो ये भी नॉलेज का रूप रिफाइन हो गया है, टैक्ट रिफाइन हो गई है, लेकिन फोर्स कम है। लगे थे को निवस्तु ले को रिफाइन जस्ते हम होता थे శక్తి తగ్గిపోతుంది. ఈ రోజుల్లో వస్తువులన్నీ రిఫైన్ రిఫైన్ దొరుకుతున్నాయి, కానీ ఫోర్స్ ఉందా, శక్తి ఉందా? లేదు. అలాగే జ్ఞానం యొక్క రూపం కూడా రిఫైన్ అయిపోయింది. ఇప్పుడు జ్ఞానం చెప్పే ట్యాక్ట్ కూడా రిఫైన్ అయిపోయింది, కానీ ఫోర్స్ తక్కువ ఉంది. ఏంటి మేనేజ్మెంట్? ఓ జానకి దాది హమేషా బోల్తే తీ మేనేజ్మెంట్, ఓ మేనేజ్మెంట్ కోర్స్, ఉస్మే క్యా హై? बाबा की नॉलेज डायरेक्ट हो. आज भी विदेशों में ये सब नहीं चलता, बाबा का ज्ञान ही देते, क्योंकि विदेशों में ये नॉलेज देने वाले बाहर वाले बहुत अच्छे हैं, फैक्ट वाले. इसलिए वहाँ हमारी लोगों को वो चाहते भी नहीं कंपनीज में. ज्ञान देते हैं तो डायरेक्ट ज्ञान ही. यहाँ तो अभी चल रहे वो सिस्टम, अभी चाहते हैं लोग. బాబా చెప్తున్నారు ఇప్పుడు జ్ఞానం చెప్పే ట్యాక్ట్ అన్నీ రిఫైన్ అయ్యాయి, కానీ ఫోర్స్ తక్కువ ఉంది. పెళ్లి బాతే అగర్ స్మృతి మే లావో తో ఓ కుమారి ఓ నషా కిట్నీ థీ. నాలెడ్జ్ కి ఆకర్షణ నహీ థీ లేకిన్ మస్తకో నయనం మే ఆకర్షణ థీ. మొదటి రోజులను ఒకవేళ స్మృతిలో తెచ్చుకుంటే ఆ నష ఎంత ఉండేది గుర్తు తెచ్చుకోండి. జ్ఞానం యొక్క ఆకర్షణ ఉండేది కాదు, మాటల యొక్క ఆకర్షణ ఉండేది కాదు, కానీ వారి మస్తకం మరియు నయనాల్లో ఆకర్షణ ఉండేది. నయనో సే సబ్ అనుభవ కర్తే తే కి యే కోయి అల్లా లోగ్ ఆయే. బాబా టైంలో ఉండే దాదీలు వారి వారి నయనాలు చూస్తే ఎవరైనా వీళ్ళు అల్లా యొక్క మనుషులని అనుకునేవారు. అవి మిక్స్ హోనీకే కారణ్ మిక్స్డ్ దిఖాయి దేతే. ఇప్పుడు మిక్స్ అయిపోయిన కారణంగా స్థితి మిక్స్డ్ ఉండడం వలన మిక్స్డ్గానే కనిపిస్తుంది, ఆ పవర్ కనిపించట్లేదు మీ దృష్టిలో. బహుత్ మిక్స్ వాలి చీజ్ ఓ జాతీ హే, బహుత్ మిక్స్ వాలి చీజ్ జో హోతీ హే వో అల్పకాల్ కే లియే రస్నా బహుత్ దేతీ హే లేకిన్ ఉస్మే తాకత్ నహీ హోతీ. చాలా చాలా రకాలు మిక్స్ అయిపోయే వస్తువు అల్పకాలానికి రుచిని చాలా ఇస్తుంది, కానీ శక్తి ఉండదు. జైసే చట్నీకి ఇతని చట్పటి హోతీ లేకిన్ ఉస్మే పవర్ హే. చట్నీ ఎంత రుచిగా ఉంటుంది కానీ దానిలో శక్తి ఉంటుందా? సిర్ఫ్ అల్పకాలకి వెళ్ళి జీబ్ కరస ఆకర్షణ కరుతా, కేవలం అల్పకాలానికి నాలుకకి రుచి ఆకర్షిస్తుంది. తో ఏ బి బహుత్ మిక్స్ కర్నేసే స్థితి మే మిక్స్డ్ రేనేసే అల్పకాలకి వెళ్ళి సున్ని మే బహుత్ అచ్చా లగ్తాయి పరంతు పవర్ని. జ్ఞానంలో కూడా చాలా చాలా మిక్స్ చేసి మనం చెప్తూ ఉంటాము, అల్పకాలానికి ఇష్టపడుతుంది వినడానికి, కానీ దానిలో పవర్ ఉండదు. जैसे ताकत की चीज़ एनर्जी को बढ़ाती और एनर्जी सदाकाल का साथी बन जाती, लेकिन ते शक्ति इच्छे वस्तु शक्ति निच्छेद एनर्जी पेंचुतुनी. एनर्जी अने सदाकाल साथी का उंटुंदी. इसी रीति से जो अथॉरिटी और ओरिजिनलिटी के बोल है वो सदाकाल के लिए शक्ति रूप बना देते, और जो रमणीक रूप व मिक्स रूप करते तो वो सिर्फ अल्पकाल के लिए रुचि में लाते हैं. అథారిటీతో ఉన్న మాటలు, ఒరిజినల్గా ఉండే మాటలు సదాకాలానికి శక్తి రూపంగా తయారు చేస్తాయి. ఎవరైనా ఏదో మనము రమణీకమైన కథలు, యాక్టివిటీస్, ఉదాహరణలు సెట్ చేసి చెప్తూ ఉంటారు, మిక్స్ చేస్తాం, అది అల్పకాలానికి రుచిస్తాయి అని అంటున్నారు బాబా. ఆత్మకు రుచి మేలానా వా శక్తి వర్ణి క్యా కర్ణా అని మీరేమనుకుంటున్నారు? ఆత్మలో రుచి పెంచాలా, శక్తి నింపాలా, ఏం చేయాలి? శక్తి ఉన్నోకు సదాకాలకెళ్ళి ఆకర్షిత్ కర్తీరేగి. శక్తి పెంచితే అది సదాకాలానికి ఆకర్షణ కలిగిస్తుంది వారికి.
और रुचि अभी है, फिर दूसरी कोई बात सुनी तो उस तरफ रुचि होने के कारण वहाँ ही खत्म हो जाएगी। కానీ మన మాటలు తో రుచి కలిగేలాగా మనం చేస్తే వారికి ఇంట్రెస్ట్ కలిగిస్తే చాలని అనుకుంటామే. ఎప్పుడో వేరే వాళ్ళ మాటలు ఇంకా బాగుంటే ఇంకేమైనా వింటే అటువైపు అక్కడే మీరు చెప్పింది ఫినిష్ అయిపోతుంది, ఖతం అయిపోతుంది. తో ఏసా అభి రమతాయోగి బను. కాబట్టి ఇలాంటి మస్త్ రమతాయోగి అవ్వండి. ఎలా అంటే బస్ బాబాతో మనము అంతే, మన దృష్టి వృత్తితోనే సేవ అయిపోవాలి. తక్కువ మాటలు ఎక్కువ సేవ. బాబా చెప్పారు కితనా భీ కోయి పవర్ఫుల్ బోల్నే వాళ్ళే హో లేకిన్ ఉస్కి దృష్టి యహాన్ సే హటే నహీ, ఏసి రమతా యోగి మస్త్ ఫకీర్, ఏసా పవర్ఫుల్ వృత్తి పవర్ఫుల్ దృష్టి. तो रमता योगी बनो, ऐसे अनुभव होने चाहिए जैसे कोई बड़े बड़े महात्मा ही होते हैं. बहुत समय गुफाओं में रहने के बाद सृष्टि पर आते हैं सेवा के लिए. ऐसे जब स्टेज पर आते हो तो ये अनुभव होना चाहिए कि ये आत्माएं बहुत समय के अंतर्मुखता रूहानियत की गुफा से निकलकर सेवा के लिए आई है. तपस्वी रूप दिखाई दे, बेहद के वैराग की रेखाएं सूरज से दिखाई दे. बाबा शब्द नरलगेते ఎవరైనా పెద్ద పెద్ద మహాత్ములు చాలా సమయం గుహల్లో కూర్చొని బయటకు వస్తారు, తర్వాత సేవ కోసం బయటకు వచ్చారు వీళ్ళు అనే తపస్యా రూపం కనిపిస్తుంది. అలా మీరు స్టేజ్ పైన వచ్చినప్పుడు అనుభవం కావాలి ఈ ఆత్మలు చాలా సమయం నుండి అంతర్ముఖత ఆత్మిక స్థితి అని గుహలో ఉండి సేవ కోసం బయటకు వచ్చారని. అలాంటి తపస్వి రూపం మీలో కనిపించాలి, అనుభవం అవ్వాలి. బేహద్ వైరాగ్య యొక్క రేఖలు మీ ముఖంలో కనిపించాలి. కొయి థోడా సా వైరాగ్య హోతాయ్ తో ఉన్కి ఝలక్ సిద్ధ కర్తీ హై నా కి యే వైరాగ్య హై. तो बेहद का वैराग्य वृत्ति दिखानी दिखाई देना चाहिए. कुछ वैराग्यमुना दाने का झलक अने दाने का प्रभाव अने निरूपिस्तुंदी वील वैरागीगा उन्नारु अने. कोद्दी वैराग्यम उंटे कूडा अटुवंटिदि बेहद वैराग्य वृत्ति मीलो कनिपिस्ते एला उंटुंदी इंका अला कनिपिंचाली. स्टेज पर जब सर्विस पर आते हो तो आपकी सूरत ऐसे अनुभव होनी चाहिए जैसे प्रोजेक्टर की मशीन होती है, उसमें स्लाइड्स चेंज होती जाती है. कितना अटेंशन से देखते हैं वो सीन स्पष्ट दिखाई देते हैं. वैसे जब सर्विस के स्टेज पर आते हो एक एक की सूरत प्रोजेक्टर शो की मशीन माफिक दिखाई दे. బాబా చెప్తున్నారు సర్వీస్లో మీరు వచ్చినప్పుడు ఎలాగైతే ప్రొజెక్టర్ షోలో స్లైడ్స్ పెట్టేసి సెట్ చేసేస్తే ఒకటి ఒకటి స్లైడ్స్ వచ్చేస్తూ ఉంటాయి స్పష్టంగా సీన్ ప్రొజెక్టర్ మిషన్లోని. అలా మీ ముఖము మీ రూపం ప్రొజెక్టర్ షో యొక్క మెషిన్ లాగా కనిపించాలట స్టేజ్ పైన వచ్చినప్పుడు. సర్వీస్లో వచ్చినప్పుడు రెహమ్ దిల్ కాకుండా సురస్సు దిగై దేనా చెయ్యి. మీ ముఖం అనే ప్రొజెక్టర్ దయాహృదయం అనేటటువంటిది కనిపించాలి మీ రూపం నుండి. బేహద్కే వైరాగ్య ఓ తో బేహద్ వైరాగ్య రేఖ సురస్సుది ఖైదేమీ చేయి దయా. అలాగే బేహద్ వైరాగ్యం ఇక్కడ ఉందనుకోండి అది మీ ముఖం ద్వారా కనిపించాలి. ఆల్మేటి అథారిటీ ద్వారా నిమిత్ పని ఏవో తో అథారిటీ కరుక్తి ఖైదేనా చేయి. ఆల్మేటి అథారిటీ ద్వారా మీరు నియమింపబడ్డారు, అదే స్థితిలో మీరుంటే మీ రూపంలో అథారిటీ కనిపించాలి, శక్తి కనిపించాలి. జేసే ఉస్మే భీ స్లైడ్స్ భర్ లేతే హే ఫిర్ ఏక్ ఏక్ స్పష్ట దిఖాయి దేతా హే ప్రొజెక్టర్ మే. ఇసీ రీతి సే ఆత్మా మే జో సర్వ గుణోం కే వ సర్వ శక్తియోం కే సంస్కార్ భరే హుయే హే స్లైడ్స్ కే ముఆపిక్ వో ఏక్ ఏక్ సంస్కార్ సూరజ్ సే స్పష్ట దిఖాయి దే. इसको कहा जाता है सर्विस.
బాబా చెప్తున్నారు. అందులో స్లైడ్స్ ఎలా పెట్టేస్తారు కదా, అది ప్రొజెక్టర్లో కనిపిస్తూ ఉంటుంది. ప్రొజెక్టర్లో పెడితే స్క్రీన్ మీద స్లైడ్స్ అలా చిత్రాలు కనిపిస్తాయి. అలాగా మీ ఆత్మలో సర్వగుణాలు సర్వశక్తులు సంస్కారంలో ప్రొజెక్టర్లో స్లైడ్స్లా ఉన్నాయి. అవి ఒకటి 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 ఒక్కొక్క గుణం ఒక్కొక్క శక్తి అనే సంస్కారం మీ ముఖం ద్వారా స్పష్టంగా కనిపించాలి. ప్రొజెక్టర్ మెషిన్లో చూస్తున్నట్టు దీన్ని సర్వీస్ అంటారు, దీన్ని సర్వీస్ అంటారు సేవ. జేసే సాకార రూపకా ఎగ్జాంపుల్ దీకా సూరత్ సార్ గునకా ప్రత్యక్ష సాక్షాత్కార్ కియా లేకైతే సాకార రూపంలో బ్రహ్మా బాబా అని ఎగ్జాంపుల్గా చూసే బాబా ముఖం ద్వారా ప్రతి గుణము ప్రత్యక్షంగా సాక్షాత్కారం చేసుకున్నారు. ఫాలో ఫాదర్ కేసే బి అథారిటీ వల్ల ఆయే వా కేసే బి మూడ్ వల్ల ఆప్కే సామ్నే ఆయే లేకిన్ గుణం కి పర్సనాలిటీ రూహానియత్ కి పర్సనాలిటీ సర్వశక్తియం కి పర్సనాలిటీ కి సామ్నే క్యా కరేంగే కేసే బి అథారిటీ వల్ల ఆయే ఝుక్ జాయేంగే. ఎలాంటి అథారిటీ ఉన్నవాళ్ళు వచ్చినా ఎలాంటి మూడ్ ఉన్నవారు వచ్చినా మీ ఎదురుగా గుణాల యొక్క పర్సనాలిటీ ఆత్మిక స్థితి యొక్క పర్సనాలిటీ సర్వశక్తుల యొక్క పర్సనాలిటీ మీలో ఉంటే దాని ఎదురుగా ఏం చేస్తారు, వంగి వంగి నమస్కరిస్తారు, వంగుతారు. అప్నా ప్రభావం నిహి డాల్ సకింగి వాళ్ళ ప్రభావం వేయలేరు. ఏ వృత్తి ద్వారా వాయుమండల్ పవర్ఫుల్ బనానికి కారణం నుంకి వృత్తి వవునుకి అందరికి వైబ్రేషన్ బదల్ చేయింది. ఇలా వృత్తి ద్వారా వాయుమండలం పవర్ఫుల్గా తయారు చేసిన కారణంగా మన ఎదురుగా వచ్చే వాళ్ళ వృత్తి వారి లోపల వైబ్రేషన్స్ మారిపోతాయి. కిట్నా బి అథారిటీ వాళ్ళే హో అమరి సామ్ని ఆతి ఉన్నా వైబ్రేషన్ బదల్ చేయగా సబ్కే ముఖ్ సే వృత్తికి పవర్ కా వర్ణన్ హోతా తానా బ్రహ్మా బాబా కా తో వృత్తి ఓర్ వాణికి అథారిటీ కా ప్రత్యక్ష సబుద్ధి కా బాబామే తో ఫాలో కన్నా చెయ్యినా. అందరి నోటి నుండి బాబా యొక్క వృత్తి ఎంత పవర్ ఉండేది వర్ణిస్తుంటారు కదా. వృత్తి వాణిలో అథారిటీ బాబాది ఎలా ఉండేదో ప్రత్యక్ష ప్రమాణం చూశారు పిల్లలు కాబట్టి ఫాలో చేయాలి కదా అది. అబ్ స్నేహ రూపమేతో పాస్ ఓగే అబ్ కిస్మే పాస్ ఉన్నా చెయ్యే కిస్మే పాస్ ఉన్నాయి స్నేహ రూపంలో పాస్ అయిపోయారు. ఇప్పుడు దేనిలో పాస్ అవ్వాలి, క్యూంకి అంతిమ స్వరూపే శక్తిగా కొయి బి ఆత్మ ఆప్ లోకే పాస్ ఆతీతో పేలే జగత్ మాత కా స్నేహ రూప్ ధారణ కర్తే లేకిన్ జబ్ వో చల్నా శురూ కర్తా హై ఆర్ మాయా కా సామ్నా కర్నా పడతా హై తో సామ్నా కర్నే మే సహయోగి బన్నే కే లియే శక్తి రూప్ బి ధారణ కర్నా పడే. ఏ ఆత్మ మీ దగ్గరకు వచ్చిన ముందు జగత్ మాతే స్నేహ రూపాన్ని ధరించి వారికి జ్ఞానం ఇస్తారు బాబా పిల్లలు అవుతారు వారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు జ్ఞానంలో నడవడం మొదలు పెడతారు మాయ అనేది వారిని ఎదిరించడం మొదలు పెడుతుందో మాయ యుద్ధం వారిపైన దాన్ని ఎదుర్కోవటంలో మీరు వారికి సహయోగి అవ్వాలంటే శక్తి రూపాన్ని కూడా ధారణ చేయాలి. జపోయి నయా అతే జగత్ మాత బనికే స్నేహ దేకర్ జ్ఞాన్ దేతే హం జనం దేతే ఉన్కా జగత్ మాత బన్కే జ్ఞాన్ కి జనం. లేకిన్ జైసే హి వో జ్ఞాన్ మే ఆగే చల్నే కే లియే నిక్లే మాయే కి సామ్నా హోతీ హై ఉస్మే వో ఊపర్ నీచే హోతే తో ఉన్కో అగర్ హమారీ సహయోగ్ అగర్ క్యా సహయోగ్ దేనా హై బచ్చే జన్మా తో బచ్చే కో సహయోగ్ దేనా పడతా హై నా తో దేనా హై తో జగత్ మాత రూప్ మే స్నేహి బనే పేలే అభి ఆప్కే అందర్ శక్తి రూప్ కి ధారణ హో తభి ఉన్కో సహయోగ్ దేకర్ ఆగే బడా సక్తే హో. జగత్ మాత స్నేహ రూపంలో వారికి జ్ఞానం యొక్క జన్మ ఇచ్చారు కానీ వారు మాయను ఎదిరించే పరిస్థితుల్లో సతమతం అవుతున్నప్పుడు మీ సహాయం వారికి ఇవ్వాలంటే శక్తి రూపాన్ని కూడా ధారణ చేయాలి. జహా దేకింగే నిమిత్ బనీ హుయి ఆత్మ సిర్ఫ్ స్నేహ మూరతే తో ఉన్కి రచనా మే భీ సమస్యాం కో సామ్నా కర్నే కి శక్తి కమ్ హోగి. యజ్ఞ వా దైవీ పరివార్ కే స్నేహి సహయోగి హోంగే లేకిన్ సామ్నా నీ కర్ సకింగే కారణ్ రచతా కా ప్రభావ్ రచనా పర్ పడతా హై. ఎక్కడైనా నిమిత్తమైన ఆత్మలు కేవలం స్నేహమూర్తిగానే నడుస్తున్నారనుకోండి వాళ్ళ దగ్గర తయారైన రచన
పాపా పిల్లలు ఎవరైతే వాళ్ళ ద్వారా తయారవుతారో వారిలో కూడా సమస్యలను ఎదుర్కొనే శక్తి తక్కువ ఉంటుంది. యజ్ఞం మీద దైవీ పరివారం మీద స్నేహం ఉంటుంది, సహయోగిగా ఉంటారు, కానీ సమస్యలను ఎదుర్కొనే శక్తి తక్కువ ఉంటుంది, మాయను ఎదుర్కొనే శక్తి. కారణం వారికి వారి పట్ల నిమిత్తమైన రచయిత మీ ప్రభావం మీ ద్వారా తయారైన ఆత్మల రచన పైన పడుతుంది అన్నారు బాబా. అవి జోబి ఆత్మయి ఆగే బడితే బడితే అబ్ జహా తక్ పహంచ గయే ఉస్సే ఆగే బడానే కేలియే ఉన్కో విశేష ఆత్మకు విశేష క్యా కర్నా హై. ఎవరైతే ఆత్మలు ముందుకు వెళ్తూ వెళ్తూ ఎంతవరకు చేరుకోగలిగారో చేరుకున్నారో దానికన్నా ఇంకా ముందుకు మనం వాళ్ళని నడిపించాలంటే విశేష ఆత్మలు మీరు విశేషంగా ఏం చేయాలి? జిన్ ఆత్మకి నిమిత్ బనే హో ఉన్ ఆత్మో మే బి శక్తి రూపసే శక్తి భర్నేకి ఆవశ్యకత హై. ఏ ఆత్మల పట్ల నిమిత్తమయ్యారో, విద్యార్థులు అవనియండి, జిజ్ఞాసులు అవనియండి, ఎవరి పట్ల మీరు నిమిత్తమయ్యారో ఆ ఆత్మలకు మీరు శక్తి రూపంలో ఉంటూ శక్తి నింపే అవసరం ఉంది వాళ్ళని ముందుకు నడపటం కోసం అని చెప్తున్నారు బాబా. వర్తమాన సమయకి మెజారిటీ ఆత్మకి రిజల్ట్కి అధిక ఏదైతే వర్తమాన సమయంలో మెజారిటీ ఆత్మల రిజల్ట్ ఏం కనిపిస్తుంది? పీచే హటెంగేవిని ఆర్ ఆగే బడెంగేవిని, అట్కే హుయేవిని, లట్కే హుయేవిని. లేకిన్ శక్తిని జో జంప్ దే సకే జ్ఞాన మార్గ్ మే ఎక్స్ట్రా ఫోర్స్ అయ్యి ఉన్కో. ఇప్పుడు వచ్చే ఆత్మలు ఎలా ఉంటున్నా తెలుసు? అభి అభి జో జ్ఞాన మ్యాలే ఉన్కే ఎస్సే హాలత్ హోరే. ఇప్పుడు జ్ఞానం విని కోర్స్ వింటారు, కానీ ఎలా ఉంటుందో తెలుసు? ఇష్టపడతారు, పక్కకి తప్పుకోరు, ముందుకు నడవరు. మాకు నచ్చలేదు రామ అన్నారు, కానీ ముందుకి నడవరు, స్టక్ అవ్వరు, ఆగిపోరు, పట్టుకొని వేలాడరు కూడా. కానీ శక్తి కూడా లేదు ముందుకు నడవడానికి, జంప్ చేసి వెళ్ళడానికి. వాళ్ళకి ఎక్స్ట్రా ఫోర్స్ ఎక్కడ నుండో కావాలి అన్నమాట. ఇచ్చాయి లేకన్ ఏసీ హాలాతే ఎక్స్ట్రా ఫోర్స్ అయ్యి ఉన్కో. జసే రాకెట్ మీ ఫోర్స్ బర్కర్ ఇతనో ఉపర్ భేజ్తే హేనా తో అభి ఆత్మకు పరవరిశ్చాయే ఫోర్స్ దేనికి పాలన. రాకెట్లైనా ఫోర్స్ బాగా నింపి పైకి ఎగిరిస్తారు కదా, అలా ఇప్పుడు వచ్చే ఆత్మలలో శక్తి ఫోర్స్ నింపే పాలన కావాలి. సుండ్రే సభి కేవలం నిమిత్త బెనైని ఆప్ సభ్య నిమిత్తే, మీరందరూ నిమిత్తలు. ఎలాగా ఆప్ కిసికో లేక ఆతే హో దీది కోర్స్ కదా సున్నాం, తో ఆప్ నిమిత్త హుయేనా ఉన్కో లేక ఆయ్ ఆప్ కమ్జోర్ హే తో భీ కమ్జోర్, ఆప్ పవర్ఫుల్ హే తో ఆప్ జిన్కో లేక ఆయ్ ఉన్కే నిమిత్త ఆప్ హో తో వో భీ పవర్ఫుల్ లేక ఆయ్ దీదీ కో సొంప దియా ఓ సున్నాయా ఏసా నీ ఆప్కో భీ రోజు యోగ మే బేట్కే శక్తి రూపంకి శక్తి ఫోర్స్ ఇంకో పాలనా దేనా హై. అక్కడ ఆ కోర్స్ చెప్పండి తెచ్చేసన్న పని అయిపోయింది కాదు, కూర్చొని మీరు నిమిత్తం అయ్యారు వాళ్ళు తెచ్చారంటే, మీరు ఎలా ఉంటే వాళ్ళు అలా తయారవుతారు. మీరు రోజు క్లాస్కి రాకపోతే కోర్సుకి తెచ్చేస్తారు, కానీ మీరు రోజు రారు క్లాస్కి, వాళ్ళు రమ్మంటే వస్తారు. ఇప్పుడు ఏంటి, వాళ్ళు రోజు మురళి వింటే కానీ శక్తి నిండదు, రోజు మురళి శూన్యసే శక్తి పడే శక్తి పరేగి ఉంది ఉస్కో చాయేవో. లేకిన్ ఆప్ నీ ఆతే రచత జో కోర్స్ మే లేకే ఆయా ఓ రచయిత, మీరు మీరు కోర్స్ వినండి అని తెచ్చారు, మీరు రావట్లేదు మురళికి, వాళ్ళు వస్తారా? పుచ్చితే బి కభీ కభీ ఓ జో సునాయ తానా ఓ ఓ లేకే ఆయన ఓ క్యూ నీ ఆరే రచత చేసే రచన భలే ఆప్ కోర్స్ కెళ్ళి లేకే ఇధర్ నజదీక్ నీయే జిధర్ నజదీక్ ఉధర్ తో రోజు జాతే తో ఇంకో వైబ్రేషన్ పహంచేగిన ఎహీ ఏక్ బాత్ నీ హమ్ లేకే ఆయే తో జిమ్మేవారి రైతే ఉన్కో యహా ఖడా కర్నా హై బాబాకి బచ్చే బనానా హై తో యోగ మే బేట్కే రోజు ఉన్కో పాలనా దేనా హై శక్తి భర్నా హై తబ్ జాకే వో కడి హో సకేంగే.
కాబట్టి ఇది మన కర్తవ్యం. కూర్చొని మనం కోర్సుకు తెచ్చాం బాబా, పిల్లలు బాబా సర్వీస్ సర్వీస్ అంటున్నారు కదా, తెచ్చేస్తాం కదా. ఆ ఆత్మలు వినాలి, నిలబడాలి బాబా పిల్లల వారు. మీరు ఎక్స్ట్రా శక్తి యొక్క ఫోర్స్ వాళ్ళకి ఇవ్వాలి, పాలన ఇవ్వాలి, వృత్తి ద్వారా వైబ్రేషన్స్ ఇచ్చి. అప్నీ యథాశక్తి సే జంప్ నీ దే సక్తే అభి కే ఆత్మయ్య. విశేష ఆత్మకు విశేష శక్తి భర్ కర్కే హై జంప్ దిలానా హై ఉన్కో. వారి శక్తితో వారు హై జంప్ చేయలేని స్థితిలో ఉన్నారు. అందుకు విశేష ఆత్మలు మీరు విశేషంగా శక్తి నింపుకొని హై జంప్ చేయించాలి వాళ్ళ చేత, వాళ్ళకి శక్తి ఇచ్చి. చాతే హే పురుషార్థ భీ కర్తే హే లేకిన్ అభి ఫోర్స్ అయ్యే ఉన్కో. ఓ ఫోర్స్ కేసే దేంగే, వాళ్ళకి కోరిక ఉంది, పురుషార్థం కూడా చేస్తున్నారు, కానీ ఇప్పుడు ఫోర్స్ కావాలి. ఆ ఫోర్స్ ఎలా ఇస్తాం మనం? జబ్ పెళ్ళి అప్నే మీ ఇతనా ఫోర్స్ జో అప్నీ కోతో ఆగే బడా సకో లేకిన్ శక్తి కా దాన్ భీ కట్ సకో. మిమ్మల్ని మీరు ముందుకు నడిపించే ఫోర్స్ మీరు ఉండాలి, ఉంటూ ఇతరులకు కూడా శక్తి దానం ఇవ్వగలిగే అంత శక్తి మీ దగ్గర ఉండాలి. జసే జ్ఞాన్ కా దాన్ కర్తే వయసే అభి చెయ్యే శక్తి కా బల్, శక్తిగా దాన్ని బి చెయ్యి. జ్ఞానదానం ఎలా చేస్తున్నారో ఇప్పుడు శక్తి యొక్క బలం కావాలి. శక్తి దానం కూడా చెయ్యాలి మీరు. అప్ని ఆప్కో భీ ఖడా కర్ సకే ఔర్ దూసరేకో భీ దాన్ దో. అభి వరదాత బన్ కా కర్తవ్య కర్నా హై, జ్ఞానదాత బన్ బహుత్ కియా, అబ్ శక్తియో కా వరదాత బన్నా, వరదాన్ దేనా హై. వరదాన్ మనా ముఖ్ సే బోల్నే కీ చీజ్ నహీ, వృత్తి సే ఇంకో శక్తికి వరదాన్ దో. జ్ఞానదాత జ్ఞానం చాలా ఇచ్చారు, ఇప్పుడు వరదాత కర్తవ్యం చేయాలి. శక్తులు కూడా వాళ్ళలో పంపించేసే వరదానం ఇచ్చే వరదాత బాల్ మీరు. ఇస్లియే శక్తికి ఆగే సదై వర్ మాంగతే హే. అందుకే శక్తులు ఎదురుగా విగ్రహాలు ఎదురుగా వెళ్ళి శక్తి విగ్రహాలు ఎదురుగా వరాలు అడుగుతారు. సిద్ధి కైసే మిలేగి శక్తియోన్ ద్వారా, సిద్ధి కైసే మిలేగి శక్తియోన్ ద్వారా, అభి కోన్సి సర్వీస్ కర్నీ, శక్తుల ద్వారా సిద్ధి ఎలా దొరుకుతుంది, ఇప్పుడు ఏ సర్వీస్ చేయాలి. వరదాని బన్కర్ సర్వశక్తియు అప్ని నిమిత్ బని రచనకు వరదాన్ దేనాయే. వరదానిగా తయారై మీరు ఎవరి పట్ల నిమిత్తం అయ్యారో, ఎవరెవరిని బాబా దగ్గర తీసుకొచ్చారో, ఎవరెవరికి మీరు జ్ఞానం చెప్పారో, నిమిత్తం అయ్యారో, ఆ రచనకు సర్వశక్తి లేక వరదానం ఇవ్వాలి. విశేషాత్మే జో నిమిత్ బనీ హుయి హో ఓహి జాదా ఏ సర్వీస్ కర్ సక్తే. విశేషంగా ఎవరు నిమిత్తమయ్యే ఆత్మలు ఉన్నారో వారే ఎక్కువ ఈ సర్వీస్ చేయగలరు. ఏ గ్రూప్ విశేషాత్మం కాయినా జసే సున్నాయా మైక్ బన్నా బహుత్ సహజే, లేకిన్ ఆప్ లోగోం కి సర్వీస్ మైక్ తో బహుత్ బన్ జాయేంగే, లేకిన్ మైక్ బర్నే వాలే ఆప్ హో. బాబా విశేషాత్మలు అంటున్నారు కదా మిమ్మల్ని, మైక్ తారడం చాలా సహజం జ్ఞానం చెప్పేవారు. కానీ చాలామంది మైక్ తయారవుతారు జ్ఞానం చెప్పేలాగా, కానీ వారిలో మైట్ నింపాల్సిన వాళ్ళు మీరు విశేషాత్మలు, నిమిత్తాత్మలు. అభి ఏ ఆవశ్యకత హే, ఇప్పుడు ఇది అవసరం ఉంది. అభి అప్ని హీ పురుషార్థ మేరేనే కా సమయ నహీ హే, అబ్ అప్నే పురుషార్థ ద్వారా ప్రత్యక్ష హోకర్ ప్రభావ నికాలనే కా సమయ హే, ఆర్ ఓ ప్రభావ హీ ఆత్మం కు ఆటోమేటికలీ ఆకర్షణ కరేగా. ఇప్పుడు మీ పురుషార్థంలోనే మీరు కింద పైన అవుతూ సమయం కాదు, మీ పురుషార్థం ద్వారా ప్రత్యక్షమై ప్రత్యక్షత యొక్క ప్రభావం వేసే సమయం. మీ పురుషార్థం ద్వారా శక్తుల్ని ప్రత్యక్షం చేయాలి, ప్రభావం వేయాలి. ఆ ప్రభావంతోనే ఆత్మలు ఆటోమేటిక్గా ఆకర్షితులే వస్తారు. పాండవం కా గాయన్ క్యా హే, గుప్త రేణికే బాద్ ప్రత్యక్షమయ్యేనా, పాండవుల యొక్క కథ ఏంటి, అజ్ఞాతవాసం గుప్తంగా ఉండి తర్వాత ప్రత్యక్షమయ్యారు కదా పాండవులు. అవి ప్రత్యక్షం హూనా చెయ్యి, ఇప్పుడు మీరు ప్రత్యక్షం కావాలి మీలో ఉన్న శక్తులు. జస్ట్ స్థూల్ స్టేజ్ పర్ ప్రత్యక్ష అవుతే జారే, అబ్ అప్ని సూక్ష్మ స్టేజ్కు ప్రత్యక్ష కరు. స్థూలమైన స్టేజ్ మీద ప్రత్యక్షం అవుతున్నారు, కానీ ఇప్పుడు సూక్ష్మ స్థితిని ప్రత్యక్షం చెయ్యండి.
गर्जना की रचना करो, अगर कमजोर रचना करेंगे तो कमजोर रचना को संभालने में भी समय लगेगा, पावरफुल रचना होने से सहयोगी बनेंगे वो आपके पीछे। अभी ललकार करनी चाहिए, గర్జన చే రచన చేయండి, బలీన రచన చేస్తే వారిని సంభాళించడంలోనే టైం మీకు పట్టేస్తుంది, పవర్ఫుల్ రచన రచిస్తే వారు మీకు సహయోగి అవుతారు। గర్జించాలి, సేవ అలా ఉండాలి। దేవీయంకి పూజన్ మే లల్కార్ కా హీ పూజన్ హోతా హై, ఏ పవర్ కి నిశాని యాద్గార్ రూప్ మే జోర్ జోర్ సే లల్కార్తే హుయే చిల్లాతే హుయే పూజా కర్తే హై, అప్నే అందర్ కే ఫోర్స్ కో ఇస్ రీతి ప్రసిద్ధ కర్తే హే। దేవీల పూజ ఎలా చేస్తారు, శక్తుల్ది చాలా గట్టి గట్టిగా అరుస్తూ ఒక గర్జించే రూపంలో పాటలు కానీ ఆ స్తుతి కానీ అలా చేస్తారు, గంటలు కానీ కదా। అంటే మీరు ఏదైతే లోపల ఫోర్స్ నింపుకున్నారనే స్థితి, అందరికీ దానం చేశారు అది అలా ప్రసిద్ధి చెందింది భక్తిలో అని చెప్తున్నారు బాబా। దేవియం కా పూజన్ చుప్చాప్ నహి కరేంగే, జోర్ షోర్ సే కర్తే హే। తో అబ్ శక్తియోం కో లల్కార్ ఔర్ గర్జనా కర్నీ చాహియే, అప్నే సిద్ధాంతో కో సిద్ధ కర్నే మే తబ్ సిద్ధి కో ప్రాప్త కరేంగే। దేవీల పూజ మౌనంగా చేరు, సైలెంట్గా జోర్ 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 షోర్గా చేస్తారు, చాలా బిగ్గరగా పాటలు పాడుతూ భజన చేస్తూ। కాబట్టి ఇప్పుడు శక్తులు మీరు, దేవీలు మీరే శక్తులు, గర్జించాలి మీ సిద్ధాంతాల్ని నిరూపించటంలో, మీ సిద్ధిని మీరు పొందడంలో, మీ సిద్ధాంతాలను నిరూపించడంలో గర్జించే సేవ చేయాలి, అప్పుడే సిద్ధి పొందగలరు। జబ్ రివాజీ ఆత్మయే భీ నిర్భయ హోకర్ అప్నే సిద్ధాంత్ కో సిద్ధ కర్నే కా కితనా పురుషార్థ కర్తే, తో ఆప్ లోగోం కో సిద్ధాంతం కో సిద్ధ కర్నే కా కితనా జోష్ హోనా చాహియే। రివాజీ ఆత్మలు కూడా నిర్భయంగా వారి సిద్ధాంతాలని నిరూపించుకోవటంలో ఎంత పురుషార్థం చేస్తున్నారు, మరి మీరైతే మీ సిద్ధాంతాలను నిరూపించుకోవటంలో ఎంత జోష్ ఉండాలి। ఆప్ వాయుమండలకి హోష్మియా జాతీ హో, కానీ వాయుమండల యొక్క ప్రభావంలోకి వచ్చేస్తున్నారు మీరు। ఆది కా పాఠ ఫిర్ సే అంత మే గోహ్య ఔర్ గోప్నీ రూప్ సే రిపీట్ కర్నా హై, ఆదిలో జరిగిన పాత్ర ఇప్పుడు ఆఖర్లో గుహ్యంగా గోప్నీ రూపంలో రిపీట్ చేసేది ఉంది। రివాజీ కరామత్ దికానే వాళ్ళకి దేకో, కుమారి కితని హోతి అందర్ మే సమస్తే కి అల్పకాల కాయ ఫిర్ భీ కుమారి కితని రక్తే, లేకిన్ జో సత్య కుమారి హే, కుమారి మన నశ వో కితని కమాలియత్ దిఖా సక్తే ఉస్కే ఆగే ఉనోకి కుమారి నశా క్యా హై, అభి లాస్ట్ ఫోర్స్ కోన్సా రహా హై, ఫోర్స్ రూప్ బన్నా హై। బాబా చెప్తున్నారు ఆది మే జో పాట హై గోహ్య గోపనీయ రూప్ సే అభి ఫిర్ రిపీట్ కర్నా హై, ఆది మే క్యా పాట హై, రమతా యోగి వో అప్నా శక్తి దిఖాయే నా చేరే మే అప్ని నయనో మే అభి ఓ రిపీట్ ఉన్నాయి। ఆదిలో ఆ శక్తి వారిలో చూపించారు కదా, అది మంది ఇప్పుడు ఆ గుహ్య గోపనీయమైన పాట రిపీట్ అవ్వాలన్నారు బాబా। రివాజీ గారడీలు చేసేవారు చూడండి ఎంత నష ఉంటుంది, ఇది టెంపరీ అని తెలుసు, అయినా వాళ్ళు ఒక శుద్ధమైన గర్వం నష ఉంటుంది కదా। అయితే సత్యమైన నష మీది, మీరెంత అద్భుతం చూపించగలరు, వారి నష ఏంటి మీ ఎదురుగా। ఇప్పుడు లాస్ట్ కోర్స్ ఏంటి మిగిలి ఉంది, అది లాస్ట్ కోర్స్ కొన్సారా హై, లాస్ట్ కోర్స్ ఇంకా ఏం మిగిలి ఉంది, ఫోర్స్ రూప్ బన్నా హై, ఆ నష మీలో కూడా రావాలి, ఫోర్స్ రూపం తయారు కావాలి। అభి జగత్మాత బోధ్ బని అబ్ శక్తి రూప్ సిస్టర్స్ పరాన్నాయ, జగత్మాత చాలా అయ్యారు కానీ ఇప్పుడు శక్తి రూపంతో స్టేజ్ పైన రావాలి। శక్తి ఆసురి సంస్కారం కో ఏక్ ధక్ సే ఖతమ్ కర్తే, ఆర్ స్నేహి మా జో హోతీ హే ఓ ధీరే ధీరే ప్యార్ సే పాలనా కర్తీ హే। శక్తులు అంటే ఒక్క దెబ్బతో సమాప్తి చేస్తారట, అసురి సంస్కారాలని ఒక దెబ్బతో సమాప్తి చేస్తారు, స్నేహి మాగా ఉండేవారు నెమ్మది నెమ్మదిగా ప్రేమతో పాలనిస్తారట। పేలే ఓ ఆవశ్యకత థీ లేకిన్ అభి ఆవశ్యకత హే శక్తి రూపన్ అసురి సంస్కారంకు ఏక్ దక్షికతం కన్నా, మొదట్లో అవసరం ఉండేది స్నేహి అయి పాలనివ్వడం, కానీ ఇప్పుడు అవసరం ఏంటంటే శక్తి రూపమే అసలు సంస్కారాన్ని ఒక దెబ్బతో సమాప్తి చేయాలి,
जैसे वो बलि चढ़ाती तो पहले श्रृंगार करती हैं, उसमें समय लगता है, लेकिन जब बलि चढ़ती तो एक सेकंड में श्रृंगार बहुत किया, अब एक धक से वायुमंडल से भी असुर संस्कारम को खत्म करने का फोर्स होना चाहिए। वायुमंडल में भी फैले नहीं, वायुमंडल में भी दिखे नहीं, एक धक से उसको खत्म करने का फोर्स होना चाहिए। अलग थे बलि इच्छे वस्तु ने జీవరాశిని అలంకరిస్తారు, పశువుని ఏదైనా అలంకరించి తర్వాత దాన్ని బలి ఇస్తారట, దానికి టైం పడుతుంది కదా. అలా ఇన్నాళ్ళు జరిగిన సేవ స్నేహి రూపమే మీరు ఇచ్చే పాలన శృంగారం జరిగింది అనుకోండి, అలంకరణ. ఇప్పుడు ఇప్పుడు టైం అది కాదు, ఇప్పుడు శక్తి రూపే ఒక దెబ్బతో అసలు సంస్కారం సమాప్తి అయిపోయి వాయుమండలంలో కూడా లేవు అనేలాగా रहम दिल के साथ साथ शक्ति रूप का रुहाब भी होना चाहिए. सिर्फ रहम दिल भी नहीं, दया हृदय अवड़ तो पाटू शक्ति रूपमये नशा कूड़ा मिलो कनिपिंचाल. केवलम दया हृदय काकूडदु, जितना ही अति रुहाब उतना ही अति रहम. एंता अति नशा उंटुंदो शुद्ध गर्व अंते अति दया कूड़ा उंडाली. शब्दों में भी रहम दिल का भाव हो ऐसे सर्विस का अभी समय है. మీ మాటల్లో కూడా దయాహృదయ భావన నిండి ఉండాలి. అలాంటి సర్వీస్ జరగాల్సిన సమయం ఇది. ఏ జో గాయని నజర్ సె నిహాల్ కర్నే కా, ఓ కిస్కా గాయని దృష్టితో తృప్తిపరచటం, దృష్టితో పరివర్తన చేయడం, ఇది ఎవరికి గాయనం జరిగింది? ఎవరి యొక్క గాయనం? నజర్ సె నిహాల్ భక్తి మే గాయన్ కిస్కా అయ్యే. शक्तियों के चित्रों में सदैव नयनों की शोभा आप देखते हैं. शक्तियों की मूर्तियों में नयनों की शोभा आप देखेंगे. और कोई इतनी आकर्षण वाली चीज़ नहीं होती है. नयन नयनों की आकर्षण होती है. शक्ति लेकर मूर्ति चूडन इंके पार्ट लो आकर्षण उन्नदु, नयनाल्लो शोभा कनिपिस्तुंदि एक्कुवगा. नयनों द्वारा ही सब भाव प्रसिद्ध करते. शक्ति लेकर నయనాల ద్వారానే భావాలన్నీ వ్యక్తమవుతూ ఉంటాయి. తో ఏ నజర్ సే నిహాల్ కర్నా ఏ సర్వీస్ బి శక్తి ఉంకి గాయి హుయి హే. శక్తియా అవి జో నిమిత్ బనే. మీరే శక్తులు కదా, నయనాలతో తృప్తిపరిచే సేవ ఇప్పటిదే గాయనం జరిగింది. మీ విగ్రహాల్లో కూడా నయనాల్లో విశేషత నిండి ఉంటుంది. నయనోంకి ఆకర్షణ హో, నయనో మీ రూహానియతో, నయనో మీ రూహాభో, నయనో మీ రెహందిలి హో, ఏసా ప్లాన్ బనానా హై. నయనాలలో ఆకర్షణ ఉండాలి, ఆత్మిక స్థితి మరియు నశ దయాహృదయ భావాలు ఉండాలి. అటువంటి ప్లాన్ తయారు చేయండి. యహ మధుబన్ సే జో విశేష ఆత్మ నిక్లే తో ఆప్కి రచనకు अनुभव हो कि ये शक्ति सेना अपने में शक्ति को प्रत्यक्ष करने का प्रभाव भर कर आई है. मधुबन लो ट्रेनिंग है बैलदेरी विशेष आत्मलो मेरे एक्कड सेव चेसना मी रचनक अनुभव कावाली. ये शक्ति सेना शक्ति ने प्रत्यक्ष चेसे प्रभाव निंपुकोनी वच्चारु अनि. प्रभावशाली चलन प्रभावशाली वृत्ति अनुभव करे. मी नुंडि प्रभावशाली नडवड़क प्रभावशाली वृत्ति अनुभवं चेयाली. आपके ऊपर सारे दैवी परिवार की प्रोग्रेस का आधार है. मी पैने मोत्तम दैवी परिवार में का वृद्धि आधार पड़ी उन्नी. सब समझते इस प्रोग्राम के बाद हम आत्मों में व सर्विस में प्रोग्रेस होगी. మీరు వెళ్ళారంటే మీరు ఆక చూసి ఈ ప్రోగ్రాం తర్వాత మా ఆత్మల్లో కానీ సర్వీస్లో కానీ వృద్ధి జరుగుతుందని ఆశతో చూస్తారు. అగర్ ఐసే హీ సాధారణ ప్రోగ్రామ్ సమాప్తి కియా తో సభీ సోచెంగే. కాబట్టి ఆ ప్రోగ్రెస్ అనేది కనిపించకుండా ఊరికనే సాధారణ రీతిలో ప్రోగ్రామ్ ఫినిష్ చేస్తే సమాప్తి చేస్తే ఆలోచిస్తారు కదా వారు. సబ్కి నజరో మేకి ఇన్ విశేష ఆత్మం కా సంఘటన క్యా జల్వా దికాతా హై. తో ఇతనా హీ అటెన్షన్ దేనా పడే, అందరి దృష్టి ఇదే ఉంది, ఈ విశేషాత్మల సంఘటన ఏం చూపిస్తారు గొప్పతనం అని. కాబట్టి ఇంత అటెన్షన్ మీ పైన మీరు పెట్టుకోవాలి. ఏక్ తో సర్వీస్ మీ నవీనత, దూసరా నిమిత్ బనీ హుయి ఆత్మో మీ నవీనత దిఖాయి దే. క్యూంకి సర్వీస్ కా సారా ఆధార్ విశేషాత్మ పరే. ఒకటి సేవలో నవీనత ఉండాలి,
ఇంకొకటి నిమిత్తమైన ఆత్మలో నవీనత కనిపించాలి. ఎందుకంటే సర్వీస్ కోసం ఆధారం విశేష ఆత్మలు మీ పైన ఉంది. అభితో సబ్ సమస్తే జస్ సైన్స్ వాళ్ళే పవర్ఫుల్ ఇన్వెన్షన్ని కాలే వైసే ఏ శక్తి గ్రూప్ బి పవర్ఫుల్ సైలెన్స్ కా శ్రేష్ఠ శస్త్ర తయారు కా దికాయింగి. ఎలాగైతే సైన్స్ వారు పవర్ఫుల్ ప్రయోగాలు కనిపెడుతున్నారో అలా శక్తి గ్రూప్ కూడా పవర్ఫుల్ సైలెన్స్ యొక్క శ్రేష్ఠ శస్త్రాలు తయారు చేసి చూపిస్తారని అందరూ భావిస్తున్నారు. ఆపస్ మే సిర్ఫ్ మిల్నా నీ లేకిన్ మిల్ కర్కి కోయి పవర్ఫుల్ శస్త్ర తయారు కర్నా హై. పరస్పరం కేవలం కలుసుకోవడమే కాదు, కలుసుకుంటూ ఏదైనా పవర్ఫుల్ శస్త్రం తయారు చేయాలి. శస్త్రం అంటే సైలెన్స్ పవర్ని పెంచుకోవటం, ఏ పవర్ పెంచుకోవాలి అనేది. జో అతి పవర్ఫుల్ చీజ్ పోతే ఓ అండర్ గ్రౌండ్ పోతే తో ఏ సంఘటన బి అండర్ గ్రౌండ్. ఎక్కువ పవర్ఫుల్గా ఉన్న వస్తువుని అండర్ గ్రౌండ్లో దాచిపెడతారు. మరి ఈ సంఘటన కూడా మీరు అండర్ గ్రౌండ్లో ఉండాలి. పవర్ఫుల్ సంఘటన, పవర్ఫుల్ ఆత్మయే కారేనా అండర్ గ్రౌండ్ అంతర్ముఖతమే అందర్ జాకర్ సోచనీక. అండర్ గ్రౌండ్ మీన్స్ అంతర్ముఖతలో వెళ్ళి లోపల ఆలోచించుకోవాలి. కొయి కమాలియత్ది కానీ కామన్ సంఘటనతో సబ్ కర్తే రేతే ఆప్ లోగోని బి కామన్ బాతే హీ కి తో కమాలియత్ కౌన్ కరేగా ఐసా శస్త్ర బనానా. కామన్ సంఘటన అందరూ కూర్చుంటారు, కానీ మీరు అలా కామన్గానే సంఘటన ఏర్పడితే అద్భుతం ఏం చూపినట్టు. కాబట్టి ఇలాంటి శస్త్రాన్ని తయారు చేయండి. ఇస్లియే శక్తి ఇంకో శస్త్ర జరూర్ దికాతే. అందుకే శక్తులకు తప్పకుండా శస్త్రాలు చూపిస్తారు. అబ్ సంహారీ బనో అప్నే సంస్కారంకి బి సంహారీ ఆర్ ఆత్మోకి తమోగుని సంస్కారంకి బి సంహారీ. శంకర్ కా పాట్ ప్రాక్టికల్ తో బజనా హై లేకిన్ శక్తియా హీ సంహార్ కా పాట్ బజాతే. శంకర్ కో నహీ బజానా హై. సంస్కారాలే కూడా సంహారి కావాలి. మీ సంస్కారాలు ఇతర ఆత్మల్లో ఉన్న తమోగుని సంస్కారాల పట్ల కూడా సంహారి కావాలి. శంకరుని యొక్క పాత్ర ప్రాక్టికల్గా అభినయించాలి. కానీ శక్తులే సంహారి యొక్క పాత్ర అభినయిస్తారు, శంకరుడు కాదు. శక్తి ఇంకో సంహారీ రూప్ ధారణ కన్నా జిస్సే సంహార్ కన్నా శక్తులే సంహారి రూపం ధారణ చేయాలి. ఎందుకంటే సంహారం చేయాలి మీరు. కర్తవ్య కియాయే అబ్ ఏ రూప్ దిక్కో ఇస్ రూప్ కో ధారణ కర్నే సే రిజల్ట్ క్యా హోగి. ఈ రూపాన్ని ధారణ చేయడం వల్ల రిజల్ట్ ఏం కనిపిస్తుంది? ఆప్కి జో రచన ఓ అనుభవ కరిగి కి దిన్ ప్రతిదిన్ ఎక్స్ట్రా లిఫ్ట్ మిల్తీ జారే. మీ శక్తి రూపంతో అందే పాలనతో మీ రచన అనుభవం చేస్తారు. రోజు రోజుకి మాకు ఎక్స్ట్రా శక్తి దొరుకుతుంది బాబా నుండి అని. యథాశక్తి అప్నా ఫోర్స్తో లగాయ అప్నీ మేనేజ్ అభి నహి చల్ సక్తే అభి ఉన్నకో చాయే ఆప్సే వరదానికి లిఫ్ట్. తమ శక్తితో ఫోర్స్ పెట్టి నడిచారు, ఇప్పుడు ఇంకా వారి శ్రమతో ముందుకెళ్ళలేని పరిస్థితి. వాళ్ళకి ఇప్పుడు మీ శక్తితో వరదానం యొక్క లిఫ్ట్ ఇవ్వాలి. ఆజ్ దిన్ తక్ జో బాతే ఉన్నోంకో ముష్కిల్ పడతీ హే తో ఆప్ లోగోంకి ఇస్ పవర్ఫుల్ సర్వీస్ సే ఉన్నోంకే ముఖ్ సే ముష్కిల్ శబ్ద ఖతమ్ హో జాయ్. సబ్ బాత్ మే సహజ్గా అనుభవ కరే. ఈరోజు వరకు ఏ విషయంలో నాకు కష్టం కష్టం అనుకుంటూ వచ్చారో మీ యొక్క పవర్ఫుల్ సర్వీస్తో కష్టం అనే మాట సమాప్తి అయిపోయి అన్నీ సహజం అనుభవం కావాలి. వారికి సహజం సహజం అనిపించాలి మీ రచనకు. ఏ జబ్ అప్ని రచన మీ దేకింగే తబ్ సమజ్నా సంహారీ రూప్ బనీ హోమే. స్పష్ట రిజల్ట్ దిఖాయిదే. మీ రచనలో ఎప్పుడు స్థితి చూస్తారో వారు సహజంగా సహజభావంతో చేసేయగలుగుతున్నారు అనేది, కష్టం అనేది సమాప్తి అయిందని అప్పుడు మీరు అనుకోండి. మీలో మీరు సంహారీ రూపం అయ్యారు, స్పష్టంగా రిజల్ట్ కనిపించారు. ఫిర్ తుఫాన్ తుఫాన్ని తుఫా లేగేగా ఇలాంటి రూపం మీ తయారైపోతే తుఫాన్లు వచ్చిన తుఫాన్ అనిపించదు, ఒక గిఫ్ట్గా ఉంటుంది. ఐసా రూప్ చేంజ్ హో జాయేగా తబ్ సమ్జో కి అప్ని ఒరిజినల్ స్టేజ్గా సాక్షాత్కార్ కరా రహే హే. తుఫాన్లు గిఫ్ట్లు అనుభవం అవుతున్నాయంటే
ఇలాంటి రూపం మీది మారింది అంటే మీ ఒరిజినల్ స్థితి మీరు సాక్షాత్కారం చేయిస్తున్నారు అని అనుకోండి. సభి ధారణం కి బాతో మే సే ముఖ్య ధారణకి కౌన్ సీ బాత్ సభీ కో దేతే హో, అవ్యక్త బన్నే కే లియే భీ పాయింట్ కౌన్ సీ దేతే హో. అన్ని ధారణలో ముఖ్యమైన ధారణ ఏ పాయింట్ తీసుకుంటారో అది అవ్యక్తం అవడానికి కూడా, ఏ పాయింట్ అవ్యక్త స్థితి కోసం కూడా. బాప్ కో యాద్ కర్నే అథవా రీరిహన్ కర్నే కభీ ఉమంగ్ కైసే ఉటేగా, బాబా స్మృతి చేయడానికి బాబాతో సంభాషణ చేయటానికి ఉమంగం ఎలా వస్తుంది, ఏ పాయింట్ కావాలి, ఉస్కే లియే ముఖ్య బాతే ముఖ్య ధారణ ముఖ్య బాతే సచ్చాయి ఒడ్ సఫాయి సత్యత స్వచ్ఛత ఆపస్ మీ ఏక్ దోకే భావ కో సఫాయి సే జాన్నా ఆవశ్యక హై. విశేష ఆత్మం కే లియే సచ్చాయి సఫాయి శబ్ద కా అర్థ భీ గుహ్య హై. పరస్పరంలో ఒకరి భావాలు ఒకరు స్వచ్ఛంగా తెలుసుకోవటం అవసరమే, కానీ విశేషాత్మల కోసం సత్యత స్వచ్ఛత అనే దాని యొక్క మీనింగ్, ఈ పదాల యొక్క అర్థం గుహ్యమైనది ఉంది. ఏక్ దోకే ప్రతి దిల్ మే బిల్కుల్ సఫాయి హో, జసే కోయి బిల్కుల్ సాఫ్ చీజ్ హోతీ తో ఉన్మే సబ్ కుచ్ స్పష్ట దిఖాయి దేతే నా, వైసే హీ ఏక్ దోకే భావనా భావ స్వభావ స్పష్ట దిఖాయి దే. ఒక్కరి పట్ల ఒకరి భావాలు తెలుసుకోవటంలో హృదయానికి స్పష్టంగా టచ్ అవ్వాలి. ఏదైనా వస్తువు స్వచ్ఛంగా ఉంటే స్పష్టంగా కనిపిస్తుంది కదా, అలా స్వచ్ఛత అంటే ఒకరి భావన ఒకరి భావాలు ఒకరి భావ స్వభావాలు ఒకరికి స్పష్టంగా కనిపించాలి. జహా సచ్చాయి సఫాయి హే వహా సమీపత హోతి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి అంటున్నారు బాబా. సఫాయి అంటే సత్య సచ్చాయి సఫాయి, ఎక్కడైతే సత్యత సత్యత స్వచ్ఛత ఉంటుంది అక్కడ సమీపత ఉంటుంది. జసే బాప్ దాదాకే సమీపే, రాజ్ సిర్ఫ్ ఏక్ సేతో నేను చెల్తా హే నా ఆపస్ మే భీ సంబంధ మే ఆనా, బాప్ దాదాకు సమీపం అయ్యామన్నట్టు పరస్పరంలో కూడా సమీపంగా ఉంటాం. సత్యత స్వచ్ఛత ఉంటాయి, రాజ్యం ఒకరితో నడవదు కదా, పరస్పరం సంబంధంలో రావాలి కదా. వహా భీ ఆపస్ మే సమీప సంబంధ మే కైసే ఆయంగే జబ్ యహా దిల్ సమీపోగి, రాజ్యంలో పరస్పర సంబంధం సమీపం ఎలా అవుతుంది, ఇక్కడ హృదయాలు సమీపంగా ఉంటాయి. యహాకే దిల్కి సమీపతం ఆ సమీపత లాయేవి, ఇక్కడ హృదయం యొక్క సమీపత ఉంటే అక్కడ సమీపత తీసుకొస్తుంది. ఏక్ దోకే స్వభావ మన్కి భావ దోనో మే సమీపత హోని చెయ్యి, ఒకరి ఒకరి స్వభావంతో ఒకరి స్వభావం మనసు యొక్క భావం వీటిలో రెండింటి మధ్య సమీపత రావాలి. స్వభావకి భిన్నతకి కారణం సమీపత నహి హోతి హే, కానీ స్వభావాల్లో భిన్నత్వం ఉండడం వల్ల ఒకరికొకరికి మధ్య సమీపత రావట్లేదు. లేకిన్ కొయి రమణీక్ హోగా తో సమీపత హోగి, కొయి అఫీషియల్ హోగా తో సమీపత నహి, లేకిన్ యహాతో సర్వగుణ సంపన్న సోలకల సంపూర్ణ బన్నా హేనా ఏ కలభి కం క్యూ. కొంతమంది రమణీకంగా ఉంటే సమీపత ఉంటుంది, కొంతమంది అఫీషియల్గా ఉంటే అక్కడ సమీపత ఉండదు. కానీ ఇక్కడైతే సర్వగుణ సంపన్నులు కావాలి, 16 కళలు సంపూర్ణంగా కావాలి కదా, ఈ కళ కూడా ఎందుకు తక్కువ కావాలి. ఎక్కడ అఫీషియల్గా ఉండాలి ఉండాలి, రమణీకంగా ఉండే చోటు రమణీకంగా కూడా ఉండాలి. సమ్జో ఆప్కే ఒరిజినల్ సంస్కార అఫీషియలే, లేకిన్ సమయ సంఘటన రమణీకత లాతాయ్ తో ఏ భీ కళ హోని చెయ్యి జో స్వభావ కో మిలా సకే, ఏసే హీ సోలా కళ సంపన్న బన్ సకేంగే. ఉదాహరణకు మీ ఒరిజినల్ సంస్కారం అఫీషియల్గా ఉండేది ఉంటుంది అనుకోండి, కానీ మీరు ఎక్కడైతే వెళ్ళారో అక్కడ సమయము సందర్భము సంఘటన రమణీకత తీసుకొచ్చేది అనుకోండి, అక్కడ స్వభావం కలుపుకునేలాగా అది కూడా కళ మీలో ఉండాలి కదా. అఫీషియల్గానే ఉంటానంటే అవ్వదు కదా, అక్కడ జాలీగా కలవాలి. అక్కడ అలా మీరు ప్రాక్టీస్ చేస్తేనే 16 కళ సంపన్నంగా అవుతారు కదా. నా స్వభావం ఏంటి, ఎప్పుడు ముభావంగా ఉంటాను, నేను సీరియస్గా ఉంటాను కాదు.
तो मन के भाव को भी मिलाना है और स्वभाव को भी मिलाना है, तब समीप पाएंगे. मन सा भावాలను కూడా కల్పకోవాలి, స్వభావాలను కూడా కల్పకోవాలి, అప్పుడే సమీపంగా వస్తాము. అభి భిన్నత మేస సోతి, ఏక ఒరిజినల్ స్వభావ అభి ఫర్క్ మే దికై దేతే. ఇప్పుడు భిన్నత్వం కనిపిస్తుంది, ఒక్కొక్కరి ఒరిజినల్ స్వభావాల్లో తేడా కనిపిస్తుంది. ఏ సంపూర్ణతకి నిశానిని, ఇది సంపూర్ణత యొక్క చిహ్నం కాదు. సబ్ కళాయే పని చేయి, సంపూర్ణం అవ్వాలంటే అన్ని కళలు నింపుకోవాలి. ఏ సంఘటనలు ఎక్కడ ఎలా మనం కలిసిపోవాలో. ఫలానీక స్వభావ సీరియస్ ఏ బి సమ్జో కళా కమ్ హే, ఫలానే సే బాత్ నీ కర్ సక్తే ఏ బి కళా కమ్, ఫలానా వాళ్ళ స్వభావం సీరియస్గా ఉంటుంది అని ఎవరైనా అంటే నా కోసం కళ తక్కువ ఉంది, పదహారు కళలు లేవు. అలాగే ఫలానా వాళ్ళతో ఈ మాట మాట్లాడలేం, భయం వేస్తుంది అంటే అది కూడా నాలో కళ తక్కువే. తో సోల కళ సంపూర్ణత జో సంపూర్ణ చేసే ఓ సర్వ కళయ స్వభావమే హోనీ చేయి, పదహారు కళలు సంపూర్ణలంటే సంపూర్ణ స్థితి కోసం కావాల్సిన సర్వ కళలు మన స్వభావంలో ఉండాలి. ఉసుకోకైతే సోల కళ సంపూర్ణ, దీన్ని పదహార కళల సంపూర్ణం కావటం అని అంటారు. ఈ సంఘటన మీ స్వభావకు ఆర్ భావకు సమీప్ లానా హే, ఈ సంఘటనలో స్వభావాన్ని భావాల్ని కూడా సమీపంగా తీసుకొని రావాలి. కభీ కభీ కేతే హే నా, ఏ మేరా స్వభావ హే, మేరా కోయి ఏ భావ నహీ, తో ఏ మన్ కి భావన ఏ భీ ఏక్ దోమే మిల్నీ చెయ్యే. అప్పుడప్పుడు అంటారు కదా నా స్వభావం అది, నా భావం అలా లేదు కానీ నా స్వభావం అది. అలా కాకుండా మనస్సు యొక్క భావనను కూడా ఒకరితో ఒకరు కలుపుకోవాలి. స్వభావం ఇది భావన కాదు అంటే ఆ భావన కూడా ఎదుటి వాళ్ళకి అలా అనిపించుకుని ఉండేలా కలుపుకోవాలి అంటున్నారు బాబా. జబ్ సంపూర్ణత ఏకి తో భావ స్వభావ భీ మిల్నే చాయి, సంపూర్ణత ఇద్దరు పొందాల్సింది ఒకటైనప్పుడు భావ స్వభావం కూడా ఒకటి కలవాలి కదా. జసే గాయని ఏకి సాంచి మేసే నిక్లి ఏకి భాష బోల్తే ఏకి ఢంగ్ ఏ ప్రసిద్ధినా వయసే అవి ఏ ప్రసిద్ధిగా ఇదేనా చేయి. ఎలాగైతే అంటారు కదా ఇద్దరు వ్యక్తులు ఒకలా ఉంటే లౌకికంలో కూడా నా నుండి ఉంది, ఒక అచ్చులో నుండి తయారైన భాష వీళ్ళది, ఒక అచ్చులో నుండి వచ్చిన మోడల్ వీళ్ళది, పద్ధతి భాష అంతా ఒకలాగే ఉంటారు అని అది కనిపించాలి సంఘటనల మీలోని. సర్వశ్రేష్ఠ ఆత్మకి మన్కి భావన ఆర్ స్వభావ ఏకీ సాంచసే నిక్లే హుయేవు ఎసదిక ఇది. సర్వశ్రేష్ఠ ఆత్మను మీరు మీ అందరి మనసు యొక్క భావన స్వభావం ఒక అచ్చులో నుండి తయారైనవేవి అన్నట్టు కనిపించాలి ఒకేలా. సచ్చై సఫాయి కోయి సాధారణ అర్థ నీ ఉటానా, జితనీ సఫాయి హోగి ఉతనా హల్కా పన్ భీ హోగా. సత్యత స్వచ్ఛత అంటే సాధారణమైన అర్థం ఉంది అనుకోకండి, లోతైన ధారణ ఇది. ఎంత స్వచ్ఛత ఉంటుందో అంత తేలికగా కూడా అయిపోతారు మీరు. జితన హల్కే ఉంగి ఉతన ఏక్ సమీపాయింగి, ఎంత తేలికగా అయిపోతారు ఒకరికొకరు సమీపంగా రావడానికి వెనుక ఆడరు మీరు. సఫాయిసే హల్కా పని, హల్కా పనిసే సమీపతమే అనే మీ పిచ్చి నీ అట్టింగి, పిచ్చి పిచ్చి నీ రేయింగి. అటు దూసరంకు మీ హల్కా పని ఆసకింగ్, మనం సమీపంగా వస్తాము ఇతరులను కూడా అలా తేలిగ్గా తయారు చేస్తాం సంబంధాలలో. హల్కా పనోనికి కారణం చెరిసె లైట్ దిగా ఇదేగి, స్వచ్ఛతతో తేలిక స్థితి కదా. తేలిక స్థితి వస్తుంటే ముఖంలో ప్రకాశం నిండి కనిపిస్తూ ఉంటుంది. తో అవి ఏ చేంజ్ లావు, ఇప్పుడు ఈ చేంజ్ తీసుకుండండి. పెళ్ళి పెళ్ళి ఆప్కి సూర్య సాక్షాత్కార్ అతి కోతే లైట్ దిగా ఇదే శురువాత్ మే శురుకి సర్వీస్కి స్మృతి లావో బహుత్ సాక్షాత్కార్ హోతే దేవీ కారూప అనుభవ కర్తే దాదియో మే ఉమే ఓ ఛోటే ఛోటే తే నా దాదియా. అభి స్పీకర్ లగతే హో, అభికి లో నాలెజ్ఫుల్ లగతే హో లేకిన్ పవర్ఫుల్ నహీ లగతే హో. బాబా చెప్తున్నారు మొట్టమొదట్లో చూడండి, ముఖం చూస్తే సాక్షాత్కారాలు ఎక్కువ జరిగేవి, లైట్ కనిపించేది కొంతమందికి. ప్రారంభంలో సేవ స్మృతులు తెచ్చుకోండి, చాలా సాక్షాత్కారాలు జరిగేవి. మమ్మ అని చూసిన, దాదీని చూసిన, దేవీ రూపము అనుభవం చేసేవారు. అదే ఇప్పుడు, ఇప్పుడున్న జనరేషన్ మంచి స్పీకర్ అనిపిస్తారు, మంచి నాలెడ్జ్ఫుల్ వీళ్ళు అనిపిస్తారు, కానీ
పవర్ఫుల్ అని అనిపించింది. ఏ ఈ సంఘటన మీ భర్నా హై, ఇప్పుడు అది నింపుకోవాలి ఈ సంఘటనలు. బిల్కుల్ ఏసది కైదే జేసే అభి సబ్ అనుభవ కర్తే కి ఏ ధోని మీతే దాది దీది పరంతు ఏ ధోని ఏక్ దిఖాయితే సబ్ ప్రత్యక్ష అనుభవ కర్తే ఏక్ దోకే సమీప ఆతే ఆతే సమాన్ హోతే జాతే హే తో జేసే ఏ దో దాది దీది ఏక్ దిఖాయితే వైసే ఏ సబ్ ఏక్ దిఖాయితే తప్ కహేంగే అబ్ మాలా తయారీ హై. బాబా చెప్తున్నారు ఎలా అనుభవం కావాలంటే, ఇప్పుడు ఎలాగైతే దాది దీది ప్రకాశ్మణి దాది మన్మోహిని దీది ఇద్దరు కాదు ఒక్కటి వీళ్ళు ఒకరే, శరీరాలు రెండు కానీ ఆత్మ ఒకటి వీరిది అన్నట్టు ఉండేవారు, ప్రత్యక్ష అనుభవం ఉండేది అందరికీ. అలా ఇప్పుడు ఇంతమంది మీరు ఒకటి అన్నట్టు అనిపించాలి ఎవరికైనా, ఒక్క అచ్చులో నుండే తారైన డిజైన్ వీళ్ళు అన్నట్టు, అప్పుడు మాల తయారీ జరుగుతుంది, మాల తయారైపోయింది అనుకోవచ్చు. అలాంటి అనుభవం మీ ద్వారా జరిగితే సమజమే దాది దీదికి దేక్తే సబ్ బోల్తే దో శరీరే లేకిన్ ఇన్కి ఆత్మ ఏకే తో అభి సబ్ ఆప్కే సంఘటన కో దేఖ్ మన దో నే సబ్ ఏకే సాంచేసే నికలి హుయి ఏక్ డిజైన్ హై ఐసా లగే తబ్ మాలా తయార్ హో జాయేగి. బాబా బోల్ రే స్నేహ కా ధాగా తయారు హో గయా తో మన్ కే సహజ ఫిర్ హో జాయేంగే, స్నేహ కే ధాగే సే మోతీ అతి సమీప్ హోతే తబ్ హీ మాలా బన్తీ హై. స్నేహం యొక్క దారమైతే తయారైపోయింది, తయారైపోతే మనులు సహజంగా తిప్పబడతాయి. కాబట్టి స్నేహం యొక్క దారంతో ముత్యాలు అతి సమీపం అవుతాయి, అప్పుడే మాల తయారవుతుంది. సమీప్త హీ మాలా బనాతి తో స్నేహ కా ధాగా తయారు హువా లేకిన్ అభి మన్కో కో ఏక్ దుఃఖే సమీప్ మన్ కి భావనా ఆర్ స్వభావ మిలానా హై తబ్ మాలా ప్రత్యక్ష దిఖాయి దేగి. ఏ జరూర్ కర్నా హై, ఏసీ కమాల్ కర్ దిఖానా హై. బాబా చెప్తున్నారు స్నేహం యొక్క దారమైతే తయారైంది, కానీ సమీపతయే మాల తయారు చేస్తుంది కదా. ఇప్పుడు మనలు ఒకరికొకరు మనస భావన స్వభావాలు కలుపుకునే సమీపత రావాలి, అప్పుడే మాల ప్రత్యక్షంగా తారే కనిపిస్తుంది. తప్పకుండా చెయ్యాలి, ఇలాంటి అద్భుతం చేసి చూపించాలి. ఇతనా దూర్ దూర్ కహా కహా సే సర్వీస్ చూడకర ఆయి ఉన్నా తో ఉస్క సబూత్ జరూర్ దిఖానా హై. ఎంత దూర దూరం నుండి ఎక్కడెక్కడి నుండి సర్వీస్ వదిలి వచ్చారు కదా, దాని ప్రత్యక్ష ప్రమాణం చూపించాలి. మరి దూర్ సే చల్కర ఆయే దూరీ కో మిటానే కెలియే సమ్జా, ఇంత దూరం నుండి వచ్చారు పరస్పర దూరాన్ని దూరం చేసుకోవటానికి, సమీపత నేర్చుకోవటానికి. సర్వశ్రేష్ఠ ఆత్మకే సాత్ బాప్ దాదా భీ హైనా, జిన్ సమీప ఆత్మకే సాత్ బాప్ దాదా హై, ఏసే గ్రూప్ కా సబ్ ఇంతజార్ కర్ రే కి కబ్ ఇస్ సంఘటన కా జల్వా దేఖేంగే. సర్వశ్రేష్ఠ ఆత్మలు మీతో బాప్ దాదా ఉన్నారు, అటువంటి ఈ గ్రూప్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు ఈ సంఘటన వారి యొక్క అద్భుతం చూపిస్తారు అని. విశేష ఆత్మం కా సాధారణ కర్తవ్య భీ విశేష మానా జాతా హై, రివాజీ రీతి ఆపస్ మే బైఠేంగే తో భీ లోగ్ ఉస్ విశేషతా సే దేఖేంగే విశేష ఆత్మం కో. విశేష ఆత్మలకు వాళ్ళు చేసే సాధారణ కర్తవ్యం కూడా విశేషంగానే భావించి చూస్తారు ఎవరైనా. రివాజీ ప్రకారంగా పరస్పరల వాళ్ళు కామన్గా కూర్చున్నా కూడా విశేషతతోనే చూస్తారు అందరూ వారిని. సభీ చాతే అభి కోయ్ ఏసా ఫోర్స్ మినే జో నవీనత కా అనుభవ హో. కాబట్టి మీరు కూడా ఎవరు విశేషాత్మ, మీ నుండి ఒక నవీనత అనుభవం కావాలి, ఫోర్స్ యొక్క వీళ్ళ నుండి ఫోర్స్ మాకు దొరుకుతుంది అని నవీనత అనుభవాలి. సబ్కో ఫోర్స్ దేనికి నిమిత్త ఆత్మ ఈ హో, ఉన్నోంకు ఆ వ్యక్తి స్థితి మీ సచ్చడా దో జో ఇస్ ధరతీకి ఛోటీ ఛోటీ బాతోంకి ఆకర్షణను కీంచ నా సకే, మాయ ప్రూఫ్ బనావు. అందరికి ఫోర్స్ ఇవ్వడానికి నిమిత్త ఆత్మలు మీరు, వారికి అవ్యక్త స్థితిలో ఎలా పైకి తీసుకెళ్లాలంటే మీరు చిన్న చిన్న విషయాల ఆకర్షణ వాళ్ళని కిందకు లాగకూడదు, అలా ఎగిరించి తీసుకుని వెళ్ళండి అవ్యక్త స్థితి వైపు. మాయా ప్రూఫ్గా తయారు చేయండి మాయ నుండి సురక్షితంగా. మాయా ప్రూఫ్ అననేక ప్రూఫ్ దికానా హై, మాయా ప్రూఫ్గా అందరినీ తయారు చేసే ఒక ప్రమాణం చూపించండి, ప్రూఫ్ ప్రాక్టికల్ ప్రూఫ్. ఆప్ హో ప్రూఫ్ విజయరతన్ క్యా హోతే ఉన్కా ప్రూఫ్ హో ఆప్.
तो जो प्रूफ है उन उन सबको माया प्रूफ बनना है. మీరు విజయ రత్నాలంటే ఏంటి అని చూపించే ప్రూఫ్గా ఉన్నారు. ప్రూఫ్ అయిన వారు మాయా ప్రూఫ్గా కూడా తయారవ్వాలి. తో ఈ సంఘటనకు ఛాప్ క్యా రహేగా, ఈ సంఘటనకు స్టాంప్ ముద్ర ఏమేస్తారు బాబా? సోలా కళా సంపూర్ణ బన్నా హే, ఏక్ బీ కళా కమ్ నా హో. ఏ ముద్ర వేసుకొని వెళ్ళాలి ఈ సంఘటన? 16 కళల సంపూర్ణంగా తయారు కావాలి. ఏ ఒక కళ కూడా నాలో తక్కువ కాకూడదు. జో ఓల్డ్ గోల్డ్ హే ఓ మోల్డ్ సహజ హో సక్తే. ఓల్డ్ గోల్డ్ ఈజీగా మోల్డ్ అవుతుందంట. స్వచ్ఛమైన బంగారం ఓల్డ్ బంగారము. కళ నా ఉనికే కారణి మోల్డ్ నై హో సక్తే. మనలో కళలు తక్కువ ఉన్నాయంటే మనం మోల్డ్ అవ్వలేము. సంపూర్ణ ఫుల్ పర్సంటేజ్గా గోల్డ్ సంపూర్ణంగా ఫుల్ పర్సంటేజ్లో ఉండే గోల్డే మోల్డ్ అవుతుంది. సంపూర్ణంగా ఉండే గోల్డ్ ఇసు సర్వ విశేషత భరకర్ జాన. అందువలన సర్వ విశేషతలు కళలు నింపుకొని వెళ్ళండి. అభిభీ దేఖో హర్ ఏక్ కి అప్నీ అప్నీ విశేషత హోతే. జబ్ కోయి విశేష కార్య హోతా హై తో ఉస్కే లియే విశేష ఆత్మకి యాద్ ఆతీ హై. ఇప్పుడు కూడా చూడండి, ప్రతి ఒక్కరిలో వారి వారి విశేషత ఉంటుంది. విశేష కార్యమైనప్పుడు విశేష ఆత్మలు గుర్తొస్తారు కదా వారి విశేషత. లేకిన్ అబ్ కోయి భీ కార్య హోతో సర్ విశేష ఆత్మకి స్మృతి ఆయి తో ఏక్ దో మే సహయోగ్ దేనా ఆర్ లేనా. ఇప్పుడు ఏ కార్యం జరిగినా సర్వ విశేష ఆత్మలు స్మృతిలోకి రావాలి. ఇలా ఒకరిలో ఒకరు సహయోగం ఇచ్చుకోవాలి, తీసుకోవాలి అంటున్నారు బాబా. జబ్ బీజ్ రూప్ గ్రూప్ వేసే బనింగే తో బీజ్ సి వృక్షత ఆటోమేటికలీ నీకులింగే. ఏ సంఘటన బీజ్ రూపైనా బీజ రూపం ఎలా తయారైతే బీజ నుండి వృక్షం ఆటోమేటిక్గా వస్తుంది. సృష్టికి బీజ్ రూప్ నే, లేకిన అప్ని రచనకి తో బీజ్ రూపేనా. సృష్టి వృక్షానికి బీజం కాదు, కానీ మీరెవరిని తయారు చేస్తున్నారు వారి పట్ల అయితే మీరు బీజమే కదా. తో అగర్ బీజ్ రూప్ సంఘటన సోలా కళ సంపూర్ణ బంద్ చేయగా తో వృక్షమి ఎసే నిఖిలింగి. బీజ రూపమైన మీ అందరి సంఘటన 16 కళ సంపూర్ణం అయిపోతే మీ ద్వారా వచ్చే వృక్షం కూడా అటువంటిదే వస్తుంది. అభి సమయ నిహే జో ఛోటీ సీ కమీకే కారణ కమ్ రేహ జాయ్. అగర్ కమీ రే గయి తో నంబర్ మే బీ కమ్ రేహ జాయేంగి. छोटी छोटी कमियों के कारण इस संगठन को नंबर में कम नहीं आना है. ये చిన్న బలహీనత కారణంగా మీ నంబర్ తక్కువ అయిపోయే టైం కా, అలా చేసుకోకండి. ఒకవేళ లోపం ఉండిపోతే నంబర్ తీసుకోవటంలో కూడా తక్కువ నంబర్ అయిపోతుంది. చిన్న చిన్న లోపాల కారణంగా ఈ సంఘటనకు నంబర్ తక్కువ అయిపోకూడదు. గమనిక పెట్టుకోండి. తో సచ్చి దీపావళి మనాన పురాణే సంస్కార్ పురాణే సంకల్ప్ పురాణే భావ భావనాయి పురాణే స్వభావ సబ్ ఖతమ్ కర్ సంపూర్ణతా కా సర్వ విశిష్టం కా ఖాతా షురూ కర్ జానా. సత్యమైన దీపావళి జరుపుకోండి. పాత సంస్కారాలు, పాత సంకల్పాలు, పాత భావనలు, పాత స్వభావాలు అన్నీ సమాప్తి చేసి సంపూర్ణత యొక్క సర్వ విశేషతల యొక్క ఖాతా ప్రారంభించుకుని వెళ్ళండి. మధుబన్ నుండి దీపావళి జపేలే విశేషాత్మ ఏమనాయి తఫిర్ ఓర్ మనాయింగి. ఏ రీతిలో విశేషాత్మలు మీరు ముందు దీపావళి చేసుకుంటే ఇతర ఆత్మలు కూడా అలా చేసుకుంటారు. పాత ఖాతా క్లోజ్ చేయటం అనేది. ఏ సారీ బట్టి హీ టీచర్స్కి హే, హర్ ఏ ఫీచర్స్ ఏ ఫ్యూచర్ దిఖాయి దే తో క్యా హో జాయేగా, ఫ్యూచర్ ప్రెజెంట్ హో జాయేగా. మొత్తం బట్టి ఏ టీచర్స్ బట్టి ప్రతి ఒక్కరి ముఖం ద్వారా భవిష్యత్ కనిపించాలి. అప్పుడు ఏమవుతుంది, ఆ భవిష్యత్ వర్తమానం అయిపోతుంది, ప్రాక్టికల్గా మన ఎదురుగా వచ్చేస్తుంది కూడా. అచ్చా మిఠే మిఠే సిఖీ లదే బచ్చం ప్రతి మా పితా బాప్ దాదా కా యాద్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ రూహానీ బాప్ కి రూహానీ బచ్చం కో నమస్తే. హమ్ రూహానీ బచ్చం కి రూహానీ బాప్ దాదా కో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే. బాబా నమస్తే. సమజ్మే ఆయా మురళి, అర్థమైంది ఈరోజు బాబా ఏం చెప్పారు?
వృత్తి పవర్ఫుల్గా తయారు చేసుకోవాలి. వాచా సేవ ఒకటి సరిపోదు, మీరు రోజు వారికి విశేషంగా శక్తి పంపాలి. ఎవరెవరి పట్ల నేను నిమిత్తమయ్యారో పాలన ఇవ్వాలి, వాళ్ళలో ఫోర్స్ శక్తులు వాళ్ళకి ఇచ్చే పాలన ఇవ్వాలి. వరదాత అంటారు దాన్ని, జ్ఞానం ఇవ్వడం జ్ఞానదాత. ఇప్పుడు వరదాత శక్తి ఇవ్వాలి. మీ నయనాల నుండి దయా కళ్యాణ భావన, వృత్తి ద్వారా దయా కళ్యాణ భావన ఇవ్వాలి. చాలా విషయాలు చెప్పారు, గుర్తు తెచ్చుకోండి. ఇంటికి వెళ్ళి ఒక్కొక్క పాయింట్ బహుతి బాబానే బతాయి, ఘర్ జాకి ఏక ఏక పాయింట్ యాద్ మిలాయి ఔర్ ఉస్కో ప్రాక్టికల్ అనుభవ కర్ని జీ. ఏ 71 కి మురళి హే పురా సాల్ మీ యహీ బడే బడీ మురళి హే జదా బాబానే బతాయి. 9-10-71 ఫుల్ నైట్ బి రైతే తే బాబా ఉత్సమే గుల్జార్ దాదీ మే జబ్ ఆతే ఫుల్ నైట్ రైతే తే నా ఫుల్ నైట్ బతాయే హోగా బాబా. అచ్చా అయితే ప్రాక్టికల్ కావాలి. ఆ ఆ స్థితి ఆ నష ఎక్కడుంది మీకు అని అడుగుతున్నారు బాబా. దాదీల్లో ఉన్న ఆ శక్తి ఆ నష ఆ ఒరిజినల్ యొక్క అథారిటీ. ఏదో కృషి చేసేయాలి, ఏదో వారికి ఆ గడేకి బాగుంది బాగుంది అనిపించాలి కాదు. అది ఉంది ఇప్పుడు స్పీకర్స్ అయ్యారు, కానీ ఫోర్స్ ఇచ్చే శక్తి రూపం కావాలి అంటారు బాబా. చ ఓం శాంతి.